తండ్రైన దేవుని అనాది సంకల్పం మేరకు మానవులు ఈ లోకంలోనికి ప్రవేశిస్తున్నారు. ఆత్మలు శరీరాలను ధరించుకొని భూలోకంలోకి మానవుల ద్వారా రంగప్రవేశం చేస్తున్నాయి. ఇలా చేస్తున్నటువంటి మనిషి ఈ లోకంలో ఉన్న అందాలను, ఆనందాలను, సుఖాలను, రంగులను, రుచులను, భోగాలను వీటన్నిటినీ చూసి ఇదే శాశ్వతం అనుకుని ఇక్కడ జీవించటమే పరమానందము, దీన్ని మించిన సుఖము సంతోషము మరొకటి లేదు అని భావించుకుంటూ రాబోయే లోకాన్ని విస్మరించి నరకానికి జారిపోవటానికి వేగిర పడుతున్నటువంటి కాలం ఎప్పటి నుంచి? ప్రారంభం నుండి కూడా. ఇదేదో ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చినటువంటి కాలం కాదు. ఇది మొదటి నుండి మనుషులు ఇవే ఆలోచనలలో ఉన్నారు. అవే నాటి నుండి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నవి. ఈ క్రమంలో మనిషి పాపం బారిన పడ్డాడు. లోకాన్ని చూసి ఆశించి దేవుణ్ణి పట్టించుకోక, దేవుణ్ణి చూడక, లోకాన్ని చూసి లోకమునకు ఆకర్షితుడై దేవుని మాటలకు ఆకర్షితుడు కాక, లోకంలో కనపడే ప్రతి దాని కొరకు చాలా తెలివితేటలతో ఆలోచించి దేవుని కొరకు ఏమాత్రము దృష్టి పెట్టక, పరిశీలించక, పరిశోధించక, ఇలా ప్రతి విషయంలోనూ నరుడు లేదా మానవుడు దేవునికి వ్యతిరేకంగా బ్రతికి దూరమైపోయాడు. దేవుని ప్రజలు, దేవుని జనాంగం అని చెప్పుకున్న ఇశ్రాయేలీయులు కూడా దేవుని మనసు గ్రహించలేక సాధారణ మనుషుల వలనే, అనగా అన్యుల వలనే, ఇశ్రాయేలీయుతుల వలనే వాళ్ళు కూడా ఇష్టానుసారంగా బ్రతికేశారు. కాబట్టి దేవుని ఉగ్రత తుదమట్టుకు వారి మీదకు రావటము, దేవుడు వారికి ఇచ్చిన ప్రాభవాన్ని తీసివేయడము, కేవలం వీళ్ళని మాత్రమే పట్టించుకోవడం వల్ల వీళ్ళ కళ్ళు నెత్తికెక్కుతున్నాయి, ఏ లాభం లేదు, ప్రపంచ ప్రజలందరినీ కూడా నేను సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన అవసరం ఉన్నది అని దేవుడు మరొక ప్రణాళికను రచించటము, దాన్ని అమలు పరచటము, ఇవన్నీ కూడా బైబిల్లో మనం చూస్తాం. మనుషులు పాపులుగా నిలబడిపోయినప్పుడు, మిగిలిపోతున్నప్పుడు, వాళ్ళు తప్పించుకునే మరొక మార్గం కనపడినప్పుడు వారి జీవితాలను వెలిగించడానికి దేవుడే ఆలోచించాడు అన్నది మనందరికీ తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనానికి మనం వెళితే, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, మీ అపరాధముల చేతను, పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును, అనగా తండ్రి అయిన దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను అన్నాడు. మనిషి ఏ స్థాయికి వెళ్ళాడంటే చచ్చిపోయాడు, దేవుని దృష్టిలో చచ్చిపోయాడు. వేటి వలన చచ్చిపోయాడు అది చెబుతున్నాడు ఇక్కడ. మీ పాపముల చేతను, అపరాధముల చేతను అన్నాడు. పాపములు, అపరాధములు అనే రెండు రకాలైనటువంటి పదాలను ఇక్కడ రచయిత పౌలు గారు ప్రయోగించాడు. ఈ పాపం అంటే ఏమిటి, అపరాధం అంటే ఏమిటి అని మనం ఆలోచిస్తే ఈ రెండు కూడా ఇంచుమించుగా ఒకే భావాన్ని కలిగినటువంటి పదాలు. పాపం అంటే ఏమిటో మనకు తెలుసు, దానికి బైబిల్ ఇచ్చిన నిర్వచనం కూడా మనకు తెలుసు. పాపం అనగా లోకపు పరిభాషలో తప్పు లేక నేరము. అయితే ఈ పాపము అనే పదాన్ని ఆధ్యాత్మిక సంబంధమైన సందర్భాలలో ఉపయోగిస్తుంటారు, ఆధ్యాత్మిక సంబంధమైన సందర్భాలలో. అపరాధము అని కూడా కొన్ని సందర్భాల్లో వాడుతూ ఉంటారు. అపరాధము అంటే ఏమిటని మనం చూసినప్పుడు, అపరాధము అనగా ఆగమము, ఆగం చేశారు అంటూ ఉంటారు సార్. ఎక్కువ తెలంగాణ మాండలికాల్లో ఈ ఆగం అనే దాన్ని వాడుతూ ఉంటారు ఎక్కువగా. ఆగం, ఆగం చేశారు అంటూ ఉంటారు. ఆగము అలాగే తప్పు అని అర్థం. అపరాధము అనే పదానికి తప్పు అని అర్థం వస్తుంది. అంటే శిక్షార్హమైన కర్మము అని మనం చెప్పవచ్చు. శిక్షార్హమైన కర్మము, కర్మము అనగా మనం చేసుకున్న స్వయం కృతాపరాధము, శిక్షించడానికి తగిన పని అని మనం చెప్పవచ్చు దేన్ని, అపరాధాన్ని. అలాగే నేరము, ఇందాక చెప్పినట్టుగా పాపము అనే పదం కూడా మనకు కనిపిస్తుంటుంది. దేవుడు ప్రత్యేకంగా ఈ అపరాధము గురించి, పాపము గురించి చాలా విషయాలు మాట్లాడాడు. చాలా అని చెప్పడం కన్నా విస్తారంగా మాట్లాడాడు అనొచ్చు. కాబట్టి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఈ సందర్భాన్ని ఆయన ప్రత్యేకంగా లేవనెత్తుతూ ఏమంటున్నాడంటే, మీ పాపముల చేతను, మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మిమ్మను బ్రతికించను అంటున్నాడు. 4వ వచనం, ఆయనను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చాం అన్నాడు. అపరాధముల చేత చావడం అంటే ఏమిటి? అపరాధం అని అంత ప్రత్యేకంగా ఎందుకు చెబుతున్నాడు అంటే, శిక్షార్హమైనటువంటి కర్మము మన వలన జరిగింది, అనగా మనం చేసిన నేరము శిక్ష పడటానికి అర్హమైనది. హత్య ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి
తగినా శిక్షను విధించాలి. యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తావా లేక మరణదండన విధిస్తావా అన్నది వాడు చేసిన హత్యలో దాగి ఉన్నటువంటి క్రూరత్వాన్ని బట్టి కుట్రను బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే మొత్తానికి శిక్ష తప్పదు. అందుకే శిక్షార్హమైన కర్మము అదే అపరాధము అంటున్నాడు. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా అపరాధముల చేత పాపాల చేత దేవుని దృష్టిలో మరణించాము చనిపోయాము. అయితే ఆ మరణానికి శిక్ష విధించాలి కదా. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆ శిక్షను విధించక క్రీస్తుతో కూడా బ్రతికించాట. మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. బ్రతికించాడు. మనం చావవలసిన వాళ్ళం. భౌతిక మరణం గురించి కాదు ఇక్కడ, భౌతికంగా బ్రతికించడం గురించి కాదు ఇక్కడ. భౌతికంగా బ్రతికినా కొంతకాలం తర్వాత మరణించక తప్పదు. యేసుక్రీస్తు గారు మరణించిన శవాలను తిరిగి లేపారు, మరణించిన వారిని లేపారు. వారు కూడా కొంతకాలం నాకు మరణించారు, లేకపోతే వాళ్ళు ఎప్పటికీ ఉండుండేవారు. కాబట్టి ఇక్కడ బ్రతికించటం అనేది దేహముల గురించి కాదు కానీ ఆత్మల గురించి అని మనకు తెలుసు. చాలాసార్లు చాలా సందర్భాల్లో వీటన్నిటినీ కూడా మనం నేర్చుకుంటున్నాము. అంటే అపరాధం మనల్ని చంపుతోంది, చంపినది అనే సంగతి మనకి ఇక్కడ స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. ఏమండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు అన్నట్టు, మన అపరాధములకు క్షమాపణ. అపరాధములకు వేయవలసింది శిక్ష, అపరాధములకు వేయవలసింది శిక్ష. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇక్కడ హత్య చేశారు, పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు, కోర్టుకు తీసుకెళ్లారు, నేరం నిరూపితమైంది. వెరీ గుడ్, మీరు ఈ నేరం చేసినందుకు మిమ్మల్ని క్షమిస్తున్నాము అంటారా, మీకు శిక్ష విధిస్తున్నాము అంటారా చెప్పండి. నేరం నిరూపితమైన తర్వాత శిక్ష ఖరారు కావాలి. కానీ దేవుని దృష్టిలో పరిస్థితి ఎలా మారిందంటేనండి, అసలు నిజంగా దేవుని మనస్సును మనం గ్రహించటం కానీ అర్థం చేసుకోవటం కానీ మన ఎడలు చూపించినటువంటి గొప్ప ఆలోచనను కానీ మనం తెలుసుకోవటం కానీ ఈ విషయాల్లో మనిషి చాలా నిర్లక్ష్యాన్ని చూపిస్తున్నాడు అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ చేసిన నేరానికి శిక్ష పడవలసింది పోయి, శిక్ష విధించవలసింది పోయి అని ఏమంటున్నాడంటే క్షమించాట. మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది, క్షమాపణ కలిగి ఉన్నది, క్షమించాడు. ఇప్పటి నుంచే కాదండి, దేవుడు ఎప్పటి నుండో క్షమిస్తూనే ఉన్నాడు మానవులను. కేవలం క్రైస్తవులను మాత్రమే కాకుండా అంతకు ముందు కాలంలో దేవుని ప్రజలుగా దేవుని చే ఎంపిక చేయబడినటువంటి ఇశ్రాయేలీయులను కూడా దేవుడు క్షమిస్తూనే వెళ్ళాడు. వారి అపరాధములను క్షమిస్తూనే వెళ్ళాడు. కాబట్టి పాత నిబంధనలో కూడా ఈ అపరాధములను గురించిన కొంత సమాచారం మనకు లభిస్తుంది. చూద్దాం మనం లేవీకాండము 5వ అధ్యాయము 15వ వచనం, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరబాటున పాపము చేసిన యెడల తాను చేసిన అపరాధమునకు, తాను చేసిన అపరాధమునకు, బై మిస్టేక్ జరిగింది ఇక్కడ, దీన్ని దేవుడు అపరాధముగా వర్ణిస్తున్నాడు. పొరబాటున జరిగింది, పొరబాటున జరిగినప్పటికీ కూడా అది పాపమే కాబట్టి పొరబాటున పాపము చేసిన యెడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువ గల నిర్దోషమైన పొట్టేలును మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవాకు వాడు తీసుకుని రావలను. ఇశ్రాయేలులకు బలులను పరిచయం చేశాడు దేవుడు మనకు తెలుసు. అంతకు ముందే బలులు ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలులో ప్రత్యేకంగా దీన్ని ఒక నిబంధనగా దేవుడు ఉంచడానికి గల కారణం ఏమిటంటే పాపక్షమాపణ. అంతకుమించి ఇంకేం కాదండి. అంటే కొంత నష్టాన్ని అనుభవించడం ద్వారా మరియు తప్పు చేసిన వాడికి బదులుగా మరొక జీవి ప్రాణత్యాగం చేయటం వల్ల, దాని రక్తాన్ని ధారపోయడం వల్ల, బాధను అనుభవించటం వల్ల, దాన్ని చూసిన వాడు తనెంత తప్పు చేశాడో తెలుసుకుని, తనను ప్రేమించి దేవుడు తనను ఎలా తప్పించాడో గ్రహించి తిరిగి ఆ పాపం జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండి తన పట్ల భయభక్తులు కలిగి మసులుకుంటాడు అని ఆశించాడు. అది బలి వెనుకున్నటువంటి ప్రాముఖ్యమైన సంగతి. ఓకే, కాబట్టి క్షమించడం అనేది దేవునికి ప్రారంభం నుండి ఉన్నటువంటి గుణమే. ఇశ్రాయేల్లో దాన్ని ప్రవేశపెట్టాడు. ఇక్కడ
అపరాధము అపరాధము అంటున్నాడు. అపరాధము నిర్గమకాండము 34:7 వెళ్ళేటప్పటికి ఆయన 1000 మందికి కృప చూపించగలిగే గొప్ప మనసు పెద్ద మనసు ఉన్నవాడు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని దోషమును అపరాధమును పాపమును క్షమించును అంటున్నాడు. క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషును నిర్దోషులుగా మాత్రం ఎంచడు. దోషిని దోషిగానే నిర్ధారించి క్షమిస్తున్నాను పో అంటాడు. అంటే తప్పించి తప్పు చేసిన వాడిని చచ్చచ్చ వాడు చేయలేదు అని సైడ్ వేయడండి. దేవుడు ఎప్పుడు కూడా అడ్డంగా కమ్ముకురాడు, దాచిపెట్టడు దేవుడు ఏది కూడా. తప్పు తప్పే, అయితే నేను వదిలేస్తున్నాను పో అంటాడనమాట. అది కాబట్టి ఇక్కడ అపరాధము దోషము పాపము క్షమిస్తాడు దేవుడు. అపరాధాన్ని క్షమిస్తున్నాడు దేవుడు. క్షమించటకు సిద్ధమైన మనసు గలవాడు. కీర్తన గ్రంథము 69:5 దేవా నేనెంత బుద్ధిహీనో నీకు తెలుసు, నా అపరాధాలున్నాయి చూశావు, అవి నీకు మరుగైనవి కావు, నేను దాచుకుంటే దాగేవి కావవి అంటున్నాడు. ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనీయకుము. ఇశ్రాయేలు దేవా, నిన్ను వెదుకు వారిని నా వలన అవమానము నొందనీయకుము అంటున్నాడు. ఇంకా 5వచనం చూస్తే, మళ్ళీ చూస్తే, దేవా నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది, నా అపరాధములు నీకు మరుగైనవి కావు అంటున్నాడు. అపరాధములు నీకు మరుగైనవి కావు. అపరాధములు అపరాధములు కాబట్టి ఈ అపరాధములు అనేవి మానవుల వలన జరుగుచున్నవి. అయితే మనిషి పశ్చాత్తాపడిన నాడు దేవుడు వాటిని క్షమిస్తాడు అనే సంగతి మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు గారు పరలోక ప్రార్థన కూడా నేర్పిస్తూ కొత్త నిబంధనలో ఈ అపరాధాలని ఆయన ప్రత్యేకంగా లేవనెత్తాడు. చూడండి, మత్తయి సువార్త 6:14 మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమిస్తాడు. నువ్వు ఎదటివాడిని క్షమించవనుకో, దేవుడు నిన్ను కూడా క్షమించడు. దేవుడు నిన్ను క్షమించినప్పుడు నువ్వు మరొకరిని క్షమించడానికి నీకున్న రోగం ఏమిటి? మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములను క్షమిస్తాడు. క్షమిస్తాడు, వెరీ గుడ్. అయితే బైబిల్లో అపరాధములు అనేక విధాలుగా మనకు కనపడుతున్నవి. అపరాధములకు క్షమాపణ ఉన్నది. ఈ అపరాధములలో మరొక క్యాడర్ కూడా ఉన్నదండి, మరొక విధమైనటువంటి అపరాధములు కూడా ఉన్నవి. అవి కూడా చూద్దాం మనం. ఈ అపరాధముల గురించి మనం ఎందుకు ఇంత లోతుగా ఆలోచించవలసి వస్తుందంటే, అపరాధాల ఫలితం లేకపోతే అపరాధమునకు పడవలసిన శిక్ష బాప్తిస్మంతో పోయింది అని చాలామంది భావిస్తూ దాని తదనంతర పరిస్థితులు పరిణామాల గురించి పట్టించుకోవడం మానేస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు గారు మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి మనం ఏ పాపం చేసినా అది ఆయన రక్తం ద్వారా కొట్టుకుపోతుంది, రక్తంలో కొట్టుకుపోతుంది అనుకుంటూ ఉంటారు. కరెక్టే, కాదని దేవుడేం చెప్పలేదు. కానీ దానికి కూడా కొన్ని కండిషన్స్ అనేవి అప్లై అవుతున్నవి. కండిషన్స్ అప్లై అని రాస్తారు కదండి కింద స్టార్ పెట్టి కండిషన్స్ అప్లై. నిబంధనలు వర్తిస్తాయి అంటాడు. నిబంధనలు వర్తిస్తాయి అంటే మీకు చాలాసార్లు చెప్పుంటాను, ఐఫోన్ కొత్తది, ఐఫోన్ 12 ఏదో వచ్చింది కదండి, ఒక దినారే అంటాడు. ఏంటి ఒక దినార్ ఐఫోనా? దినార్ కట్టండి, ఐఫోన్ పట్టుకెళ్ళండి అంటాడు చాలా సింపుల్గా. అబ్బో ఇదేదో బాగుంది అని మనం అక్కడ షాప్కి వెళ్తాం. అయితే మనం చూసిన అడ్వర్టైజ్మెంట్ మీదే కింద స్టార్ వేసి షరతులు, కండిషన్స్ అనగా షరతులు నిబంధనలు వర్తిస్తాయి అని రాస్తాడు. మనం అది చదవం, మనకు అది కనపడదు. వాడు కనపడేలా కూడా రాయడు, చాలా చిన్న చిన్న అక్షరాలతో రాస్తాడు. మన దృష్టి అంతా దినార్ మీదే ఉంటుంది, లేకపోతే ఒక రూపాయి మీదే ఉంటుంది, తప్పించి నిబంధనల మీద ఉండదు. అయితే బైబిల్లో నిబంధనలు మానవులు పెట్టుకున్నటువంటి షరతుల వలె, నిబంధనల వలె కనిపించనట్టుగా ఉండవు. కానీ నిబంధనలే లేకపోతే షరతులే ప్రధానంగా ప్రాముఖ్యంగా బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. అదే దేవుని గొప్పతనం అండి. అర్థమైందా? తెలిసి తెలియనివ్వకుండా, చెప్పి చెప్పనివ్వకుండా, అర్థమయ్యే అర్థం కానివ్వకుండా, చేయగలిగేటట్టు చేయలేనట్టు అలాగా డైలమాలో దేవుడే ఉంచడు, అయోమయంలో పెట్టడు దేవుడు. ఏ విషయాన్నైనా సరే ఆయన సూటిగా చెబుతాడు. నువ్వు తప్పు చేశావా, సూటిగా దేవుని దగ్గర అంగీకరించు, సూటిగానే దేవునికి జవాబిస్తాడు.
నువ్వు డొంక తిరుగుడు వ్యవహారాల్లోనికి వెళ్ళి మాట్లాడడం మొదలు పెట్టావనుకో, అస్సలు ఇష్టపడ్డ దేవుడు, చాలా అసహ్యం దేవునికి డొంక తిరుగుడు సమాధానాలు ఇవన్నీ చెప్పడం అంటే. కాబట్టి ఈ అపరాధములు వాటి క్షమాపణలు దీనికి సంబంధించిన వివరణ క్రైస్తవులుగా మనం తెలుసుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే 350 కోట్ల మందిలో ఇంచుమించు అందరూ బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు అయి ఉంటారు. ఈ బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళందరూ తమ అపరాధములను కడిగి వేసుకున్న వాళ్లేనా, క్రీసు రక్తంతో వాటిని శుభ్రపరిచేసుకున్న వాళ్లేనా, లేక ఇంకా అపరాధములలోనే కొనసాగుతున్న వాళ్ళ? మనమందరము కూడా, మనమేమీ దానికి మినహాయింపు కాదు, నేను దానికి మినహాయింపు కాదు, ఎవరూ మినహాయింపు కాదు ఈ అంశానికి, ఈ పాఠానికి. కాబట్టి మనం మేము బాగున్నాము, మా భక్తి జీవితం బాగుంది, మా ప్రవర్తన బాగుంది, మా నడవడిక బాగుంది అనుకుంటున్న మనమే మనకు తెలియకుండానే అపరాధాలలో ఏమైనా చిక్కబడి తెలుసుకోలేక మరణానికి వెళ్ళిపోతున్నావా? మన చావు మనమే, అనగా శాశ్వత చావుని మనమే కొని తెచ్చుకుంటున్నావా? నిత్య నరకాన్ని మనమే ఆహ్వానిస్తున్నావా? ఇంకా అపరాధాలలోనే బ్రతుకుతున్నావా అన్నది గమనించాలి. వెరీ గుడ్. ఈ అపరాధాలలో ఉన్నటువంటి మరొక కోణాన్ని మనం చూస్తే కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 12వచనం. ఆయన రక్తాపరాధములను గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకం చేసుకును, వారి మొర్రను ఆయన మరువడు అంటున్నాడు. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు అంటున్నాడు. రక్తాపరాధము అనే ఒక కొత్త పదం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అపరాధము ఇంతవరకు మనం చూసింది, దానికి ముందు మరొక పదాన్ని ఆయన యాడ్ చేశాడు, అదే రక్తము. రక్తాపరాధము, అపరాధములు అనగా పాపములు మనకు తెలుసు, శిక్ష పొందడానికి అర్హమైనటువంటి నేరాలు అనేది కూడా మనం చూసాం. ఇప్పుడు వాటిలో స్పెసిఫిక్ గా ప్రత్యేకించి చాలా స్పష్టంగా ఆయన ఒకదాన్ని కోట్ చేసి మాట్లాడుతున్నాడు, అదే రక్తాపరాధము అంటున్నాడు. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచుబడు వారిని జ్ఞాపకము చేసుకును, వారి మొర్రను ఆయన మరువడు అంటున్నాడు. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 14వచనాన్ని చూస్తే దావీదు మనస్తత్వం అంతా కూడానండి ఈ అధ్యాయంలో, ఇంకా చాలా అధ్యాయాలు, ఇది ఇక్కడ మరింత స్పష్టంగా అర్థమవుతుంది, ప్రస్ఫుటమవుతుంది మనకు. ఏమంటున్నాడు, దేవా నా రక్షణకర్త యగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, నన్ను విడిపించు. ఏ రక్తాపరాధము విడిపింపబడలేనిదా? రక్తాపరాధము నుండి విడిపించతగదా? విడిపించకూడదా? రక్తాపరాధము నుండి నన్ను విడిపించు అంటున్నాడు. రక్తాపరాధం అంటే ఏమిటి, అపరాధం అంటే ఏంటో చూసాం. దానికి ముందు మనం రక్తాన్ని కలిపి ఆలోచిద్దాం. రక్తం అంటే ఏమిటో మనందరికీ తెలుసు. రక్తమునకు బైబిల్ ఇస్తున్నటువంటి నిర్వచనం ఏమిటో కూడా మనకు తెలుసు. రక్తానికి అర్థంగా బైబిల్ ఏం చెప్పింది, ప్రాణము అని చెప్పింది. ప్రాణము ఈజ్ ఈక్వల్ టు రక్తము, రక్తం ఈజ్ ఈక్వల్ టు ప్రాణము. లేవీకాండము 17వ అధ్యాయము 11వచనం, రక్తము దేహమునకు ప్రాణము అంటున్నాడు. రక్తము దేహమునకు ప్రాణము. ప్రాణము అంటే, ప్రాణం అనగా ఒక జీవి జీవించడానికి ఆధారము. ప్రాణము అనగా జీవి బ్రతకడానికి ఆధారము, అది రక్తము. అందుకే దాన్ని ప్రాణము అని దేవుడు తెలియచెప్పడం జరిగింది. ప్రాణము అనగా అన్నీ ఉండి ఈ ఒక్క ప్రాణం లేకపోతే మనిషి బ్రతకడం కష్టము. గమనించండి, అంటే ఇక్కడ మనం దీన్ని ఎలా ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి? ఉదాహరణకు ఒక ప్రమాదం జరిగింది, ప్రమాదంలో తల పగిలింది, తల పగిలి మెదడుకి ఏం దెబ్బ తగలలేదు కానీ రక్తం అంతా వెళ్ళిపోయింది. మెదడుకి పెద్ద దెబ్బ ఏం తగలలేదు. ఈ పైన ఉన్నటువంటి ఈ కపాలం పగలడం వల్ల కొంచెం మెదడు నొక్కుని దానిలో నుండి రక్తం ప్రవాహంగా బయటకు వచ్చేసింది. అవయవాలన్నీ సక్రమంగా ఉన్నాయి. అయితే ఆ మనిషి మరణించాడు. ఎలా మరణించాడు, కళ్ళు బాగున్నాయి, మెదడు ఇంచుమించుగా బాగానే ఉంది, చనిపోయేటంతటి ప్రమాదం ఏం జరగలేదు, దానికి డ్యామేజ్ కాలేదు, గుండె బాగుంది, లివర్ బాగుంది, కిడ్నీలు బాగున్నవి, మిగిలిన అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నాయి. మరి ఎందుకు చచ్చిపోయాడు అతను అంటే రక్తం అంతా వెళ్ళిపోయిందండి అంటారు. రక్తం వెళ్ళిపోయింది.
ఇప్పుడు ఆ రక్తం ఎక్కించిన అది రికవర్ కాని స్థితి. అంటే మానవ దేహము దానిలోని అవయవాలు అన్నీ కూడా దేని మీద ఆధారపడి తమ మనుగడను కొనసాగిస్తున్నాయి అంటే రక్తం. అందుకే దాన్ని ప్రాణము అన్నాడు. ప్రాణం అనగా ఆధారం. నా కొడుకు నా ప్రాణం అండి, వాడు లేకపోతే నేను చచ్చిపోతానండి, నేను ఉండలేనండి, లేకపోతే ఇంకొకటి ఏదో. అమ్మో పాటలు నాకు ప్రాణం అండి అంటారు కొంతమంది. పాటలు 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 పాడడం ప్రాణం. డాన్స్ నా ప్రాణం అండి అంటారు. డాన్స్ మీదే ఆధారపడి వీడు బ్రతుకుతున్నాడు. డాన్స్ చేయని రోజున వీడు చచ్చిపోతాడు. పాట పాడని రోజున చనిపోతాడు. మనం కొన్ని కొన్ని వింటుంటాం కదండి సినిమాల్లోనూ బయట కార్యక్రమాల్లోనూ. ఒక వ్యామోహంలో ఉన్న వాళ్ళు ఉంటారు. పాటల వ్యామోహము, నృత్యపు వ్యామోహము, అందాల గురించినటువంటి వ్యామోహము, ఇవన్నీ అనగా వారి జీవనానికి అది ఆధారం అని మనం చెప్పవచ్చు. అలాగే దేహమంతటికీ, శరీరంలోని అవయవాలంతటికీ కూడా ఈ రక్తము ఆధారభూతమైనది. అయితే ఒక వ్యక్తి రక్తం చిందించడం, అటువంటి రక్తాన్ని, ఒక వ్యక్తికి ఆధారమైనటువంటి రక్తాన్ని చిందించటం అనేది దేవుడికి అస్సలు నచ్చనిది. అస్సలు నచ్చినది. ఏ వ్యక్తి రక్తం చిందించడం దేవుడికి నచ్చనిది అంటే నిరపరాధుల రక్తం చిందించటం ఇశ్రాయేలీల కాలంలో దేవుడికి అస్సలు నచ్చనిది అండి. అసలు అపరాధులనే దేవుడు క్షమిస్తున్నప్పుడు ఆలోచించండి, పాపం చేసిన వాళ్ళను, నేరస్తులను, తప్పు చేసిన వాళ్ళనే దేవుడు క్షమిస్తున్నప్పుడు అసలు ఏ పాపం చేయని వాళ్ళని ఒక మనిషి చంపడం, సాటి మనిషిని మరొక మనిషి చంపడం అనే దాన్ని అసలు దేవుడు జీర్ణించుకోలేనిది. అందుకే ఆయన ఏమన్నాడంటే రక్తాపరాధము, దావీదు మాట్లాడుతూ ఏమంటున్నాడు, దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపింపమంటున్నాడు. ఈ రక్తాపరాధాన్ని గురించి దేవుడు ఏం చేస్తానంటున్నాడు, కీర్తన 9:12 చూసాం మనం. ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయునప్పుడు అంటున్నాడు, విచారిస్తాడు జాగ్రత్త అంటున్నాడు. అంటే అపరాధములు క్షమించబడతాయి, రక్తాపరాధం మాత్రం విచారణలోనికి తీసుకువెళుతుంది, అనగా శిక్షలోనికి నెడుతుంది అన్న సంగతి మనకి ఎక్కడ అర్థమవుతుంది. ఓకే, శిక్ష అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుడు వారు పడుతున్నటువంటి బాధ మీద దృష్టి ఉంచుతాడు, బట్ మొత్తానికి అపరాధాన్ని క్షమించినట్టుగా ఆయన రక్తాపరాధాన్ని తేలికగా క్షమించట్లేదు అనే విషయం మనకి ఇక్కడ తేట తెల్లవుతుంది. ఓకేనండి, రాజుల 2వ గ్రంథాన్ని చూస్తే ఒక మంచి ఉదాహరణ తెలుసుకోవచ్చు మనం. 24:3 మనషే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యూదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడునట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చను. ఏమొచ్చింది? 2వచనం, యెహోవా అతని మీదకిని అతని సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాటలు చొప్పున యూదా దేశమును నాశనము చేయుటకై దాని మీదకిని కల్దీయుల సైన్యములను, సిరియనుల సైన్యమును, మోయాబీయుల సైన్యమును, అమ్మోనీయుల సైన్యమును రప్పించను అన్నాడు. ఎందుకు జరిగిందట, ఎందుకు రప్పించాట? మనషే చేసిన క్రియలను బట్టి రప్పించాడు. మనషే చేసిన క్రియలు అన్నిటినీ బట్టి ఏమిటట ఇంతకీ ప్రత్యేకించి పిన్ పాయింట్డ్ గా ఆయన చెప్తున్నాడు, అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి అంటున్నాడు. నిరపరాధులను చంపటం అనగా వాడు ఏ నేరం చేయలేదు, అకారణంగా నిష్కారణంగా వాడిని చంపేశారు. వాడు మంచివాడు, మరణానికి అర్హమైన పాపము, దోషము వాడేం చేయలేదు, కానీ వాడిని చంపేశారు. కాబట్టి అతడు నిరపరాధులను హతము చేయటను బట్టి యూదావారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదకి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయెను. దేవుడు రక్తాపరాధులను శిక్షలోకి తీసుకువస్తాడు, విచారణలోనికి తీసుకువస్తాడు అనే దాన్ని మనం చూసాం. వెరీ గుడ్. ఎందుకు విచారణలను తీసుకొస్తున్నాడు? అటువంటి వారిని క్షమించడానికి దేవుడికి మనస్సు లేదటండి, అది సంగతి. అంటే క్షమించగలిగేటంతటి పాపాలు ఉంటాయి, క్షమించలేని పాపాలు ఉంటాయి. క్షమించేస్తున్నాడు అనగానే ప్రతి పాపమును దేవుడు క్షమించుకుంటూ వెళ్ళిపోతాడని ఆలోచించడం చాలా పొరపాటు. మనం కూడా కొన్ని కొన్ని క్షమించగలం, కొన్ని కొన్ని క్షమించలేమండి, క్షమించలేం. బయట వాళ్ళ విషయంలో ఏదన్నా తప్పు జరిగితే క్షమించగలమేమో, మన వాళ్ళ విషయంలో ఏదన్నా తప్పిదం జరిగితే దాన్ని మనం క్షమించలేం. ఉదాహరణకు భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి, ఆవిడ ఏదో తప్పు చేసింది,
పోన్లేవా, ఏదో తెలుసు తెలివి చేసింది పోన్లే, అదుపులే క్షమించే పెద్ద మనసుతో వదిలే పాపం, ఏదో మరి ఏం చేస్తాం, ఈసారికి వదిలేసి క్షమించే అంటాడు. అదే తప్పు అతడి ఇంట్లో అతని భార్య విషయంలో జరిగిందనుకోండి, క్షమించగలడా? క్షమించగలడా? క్షమించగలిగే ఉంటాయి, క్షమించలేనివి ఉంటాయి, కానీ క్షమించాలి అల్టిమేట్ గా. ఓకేనా? అలాగే దేవుడు కూడా, ఆయన 99% పాపాలను క్షమిస్తాడు. అయితే ఆయన క్షమించలేనివి కూడా, అనగా ఆయన మనస్సు ఒప్పుకోనివి కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్పాడండి? అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయిన, మనసు ఒప్పుకోవట్లేదు అసలు మోషేను విడిచిపెట్టడానికి మిగిలిన వాళ్ళు వదలటానికి. అంత ఘోరమైన తప్పు చేశారండి. మనస్సు లేకపోయిన, యెహోవాకు మనస్సు లేకపోయిన, మనస్సు లేకపోయిన, మనస్సు ఎటు దేవుడికే క్షమించడానికి మనస్సు లేకపోతే ఇంకా అసలు ఏమిటండి పరిస్థితి మీరు చెప్పండి. కానీ ఆయనకు మనస్సు లేకపోయిందట. అంటే రక్తాపరాధం అనగా నిరపరాధుల రక్తాన్ని చిందించటం దేవునికి బహు ఆగ్రహాన్ని కలిగించేది మాత్రమే కాకుండా క్షమార్హమైనది కూడా కాదన్నమాట. ఓకేనండి? హోషే గ్రంథాన్ని చూద్దాం మనం. హోషే గ్రంథము 4వ వచనం, యెహోవా అతడితో ఇలాగు సెలవిచ్చెను, అతనికి యజ్రాయేలు అని పేరు పెట్టుము. యజ్రాయేలులో యెహో ఇంటి వారు కలుగ చేసుకుని రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు వారిని క్షమించక శిక్షిస్తాను అన్నాడు. చూడండి, క్షమించక శిక్షిస్తాను రక్తాపరాధమును బట్టి, రక్తాపరాధమును బట్టి అనగా నిరపరాధులను చంపడం బట్టి. కయ్యనున్నాడు, కయ్యను పాపం చేశాడు. ఏ పాపం చేశాడు? అతడు చేసినటువంటి అపరాధం ఎటువంటిది అని మనం ఆలోచిస్తే క్షమార్హమైనది కాదు. గమనించండి, క్షమార్హమైనది కాదు. అందుకే అతడు చేసిన తప్పుని కొత్త నిబంధనలో మరలా మరలా దేవుడు లేవనెత్తాడు. నిరపరాధి అయినటువంటి, లేదా ఏ నేరము చేయనటువంటి, శిక్షకు అర్హము కానటువంటి, మరణ శిక్ష అవసరం లేనటువంటి నీతిమంతుడైన హ్యాబెల్ను చంపేశాడండి, చంపేశాడు. రక్తాపరాధము దేవునికి అంత ఆగ్రహం కలిగించేది, అంత ఆగ్రహం కలిగించేది. అందుకే దాని గురించి మాట్లాడుతూ కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఒక విషయం తెలియజేస్తున్నారు యేసుక్రీస్తు గారు. మనం చాలాసార్లు చూసింది కొత్త నిబంధనలో మత్తయి సువార్త 23వ అధ్యాయం 33వ వచనం, సర్పములారా సర్పసంతానమా, నరక శిక్షను మీరు ఎలాగూ తప్పించుకుంటారు? అందుచేత ఇదిగో నేను మీ యద్దకు ప్రవక్తలను జ్ఞానులను శాస్త్రులను పంపించాను మీ శిక్షలు తప్పిద్దామని. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేశారు లేక వేదురు, కొందరు మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణం నుండి పట్టణానికి తరుముతారు. మీరు నీతిమంతుడైన హ్యాబెల్ రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకరియా రక్తము వరకు, అంటే వీళ్ళందరూ ఎవరన్నమాట? నిరపరాధులు. వీళ్ళు వీళ్ళందరూ నీతిమంతులు. వారి రక్తం చిందింపబడటం దేవుడికి సుతారము ఇష్టం లేనిది. అసలు ఆయన దాన్ని కంట్రోల్ చేసుకోలేడు, ఆ కోపాన్ని, దాన్ని క్షమించలేడు దేవుడు. హ్యాబెల్ రక్తము మొదలుకుని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకరియా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అన్నాడు. చూడండి, వాడు దోషి కాడు, వాడు శత్రుదేశపు వాడు కాడు, వాడు నీతిమంతుడు, నీకు బుద్ధి చెప్పడానికి వచ్చినవాడు, వాడొక దైవజనుడు. అటువంటి నీతిమంతుల రక్తాన్ని మీరు ఏం చేశారు? చిందించారు. కాబట్టి భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వస్తుంది. అంటే క్షమించట్లేదు అనమాట, మీ మీదకు వస్తుంది అంటున్నాడు, అనగా క్షమించడం అనమాట. ఇవన్నీ ఈ తరము వారికి, ఈ తరము వారి మీదకి వస్తాయి, తరము వారి మీదకి వస్తాయి అంటున్నాడు. ఆలోచించండి, అంటే రక్తాపరాధము క్షమార్హమైనటువంటి పాపం కాదన్నమాట. అపరాధము క్షమార్హమైనటువంటి పాపము, అపరాధము. కానీ రక్తాపరాధము బహు ఆగ్రహాన్ని కలిగించేదన్నమాట దేవునికి. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. దేవ, నాశన కూపములో నీవు అటువంటి వాళ్లను పాడేసేస్తావు. ఎవరంటే వాళ్ళు రక్తాపరాధులు, వంచకులు, సగము కాలమైన బ్రతకరు అంటున్నాడు. రక్తాపరాధులను అనగా అమాయకులను సంహరించేవారు, వారి రక్తాన్ని చిందించేవారు, వారి రక్తం కళ్ళ చూసేవారు, నీతిమంతుల రక్తాన్ని ఒలికించేవారు, అటువంటి వాళ్ళు నాశన కోపములో నువ్వు వారిని పడవేస్తావు. వాళ్ళు పూర్తిగా బ్రతకరు, రక్తాపరాధులకు అర్ధాయుష్య అంటున్నాడు రచయిత.
నాశన కోపం అనగా పాతాళము. వీరి జీవితం భూమి మీద త్వరగా ముగిసిపోతుంది అంటున్నాడు. అంటే వారిని బ్రతకనివ్వడన్నమాట దేవుడు. యెహెజ్కేల్ గ్రంథము 35వ అధ్యాయం 6వచనం. నా జీవము తోడు, నేను నిన్ను రక్తముగా చేసేదను. రక్తము నిన్ను తరుముతుంది అంటున్నాడు. చూడండి, రక్తాన్ని చిందించడం నీకు ఇష్టం కదా? రక్తము నీకు ఇష్టమాయను గనుక నువ్వు చిందించిన నీతిమంతుల రక్తమే నిన్ను తరుముతుంది. ఇదే ప్రభువు యెహోవా వాక్కు, తెలుసుకోండి అంటున్నాడు. నా జీవము తోడు, నేను నిన్ను రక్తంగా చేస్తాను ఏమనుకుంటున్నావో ఆ రక్తమే నిన్ను తరుముతుంది. ఏ రక్తానైతే నువ్వు చిందించావో, అమాయకుల రక్తాన్ని, నిరపరాధుల రక్తాన్ని నువ్వు చిందించావో అదే నిన్ను తరుముతుంది. రక్తము నీకు ఇష్టం, రక్తాన్ని చిందించడం నీకు ఇష్టం, రక్తాన్ని కళ్ళ చూడడం నీకు ఇష్టం కనుకనే అది నిన్ను తరిమేటట్టు చేస్తాను. జ్ఞాపకం ఉంచుకో, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 5వచనం. ఇంకా లోపలికి వెళితేనండి, నీతిమంతుల రక్తం గురించి, నిష్కలముషుల రక్తం చిందింపబడటం గురించి జరిగిన ఘోరాల గురించి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, 5వచనం, అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారి బతుకును ఏం చేశావంటే చివరికి వారికి రక్తాన్ని త్రాగనిచ్చావు నువ్వు. రక్తాన్ని త్రాగనిచ్చావు, రక్తాన్ని తాగనిచ్చావు. అంటే ఒక భయంకరమైన బాధ కలిగినప్పుడు మన నోట్లోంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయో తెలుసా అండి? నిజంగానండి, నేను ఎంత కష్టపడి సంపాదించానంటేనండి, ఏముండదు, నా రక్తం అండి. వాడు దోచుకుపోయింది డబ్బును కాదండి, నా రక్తాన్ని దోచుకెళ్ళిపోయాడు అంటాడు. నా రక్తాన్ని దోచుకెళ్ళిపోయాడు, గమనించండి. అంత పెద్ద మాట అక్కడ ఎందుకు వాడుతున్నాడు ఆ వ్యక్తి? ఎందుకు వాడుతున్నాడు అంటే ఆ ధనము అతడికి ఎంత విలువైనదంటే, ఎంత విలువైందంటే దాన్ని డబ్బుగా చూడలేదు అతడు, తన రక్తంగా భావించుకుంటున్నాడు. ఏమండి, ఆ పాప వారిని ఊరికే విడిచిపెట్టదండి, వాడు రక్తం కక్కుకుని చేస్తాడండి అని శాపనార్థాలు పెడుతుంటారు. గమనించండి, ఏ రక్తాన్ని చిందించి దేవునికి వ్యతిరేకులుగా నిలబడ్డారో వారికి కూడా అటువంటి మరణాన్ని నిర్ణయిస్తాను నేను అని చెబుతున్నాడు ఇక్కడ దేవుడు. ఏమండి, అంటే దీని అంతటిని బట్టి ఆలోచిస్తే మనకేమర్థమవుతుందంటే, ఎవడైనా ఒక వ్యక్తి ఒక నిరపరాధ రక్తము కనుక చిందించినట్లయితే, ఒక్క రక్తపు చుక్క అతడి నుండి రాలి నేల పడినట్లయితే దేవుడు దాన్ని తీవ్రమైన దోషంగా పరిగణిస్తాడు. ఆ నీతిమంతుడికి ఆధారమైనటువంటి రక్తము అతడి ప్రాణాన్ని తీసివేయడం ఎంతమాత్రము క్షమార్హమైన నేరముగా దేవుడు పరిగణించక, క్షమార్హము లేని, క్షమాపణ లేని దోషముగానే, అపరాధముగానే దేవుడు దాన్ని పరిగణిస్తాడు, గమనిస్తాడు, తీసుకుంటాడు అని మనం ఇక్కడ గమనించాలి. అందుకే హేబెలు చచ్చిపోయినప్పుడు దేవుడు అడిగిన మాట ఏంటి, నువ్వు చేసిన పని అంటే, నేనేం చేశాను నాకేం తెలియదు అంటాడు. ఏం తెలియకపోవటం అంటే, నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది అంటాడు. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 10వచనం. అప్పుడు ఆయన, నీవు చేసిన పనేమిటి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరం నేలలో నుండి నాకు మొరపెడుతోంది, దొంగతనం మొరపెడుతోంది అని చెప్పట్లేదు ఇక్కడ దేవుడు. వ్యభిచారం మొరపెడుతోంది అని చెప్పట్లేదు దేవుడు. మోసాలు మొరపెడుచున్నవి అని చెప్పట్లేదు. రక్తం మొరపెడుతోంది అంటాడండి, రక్తం మొరపెడుతోంది అంటాడు. అనగా చాలా సీరియస్ గా ఉన్నాడు దేవుడు ఈ విషయమై. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మనందరికి బాగా తెలిసినటువంటి వచనం, 9వ వచనము. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని వారు అంటున్నారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము ఈ భూనివాసులకు ప్రతిదండన చేయకుండా ఇంకా ఓపిక పడుతున్నావేంటి స్వామి అని వాళ్ళు అడుగుతున్నారు దేవుణ్ణి. ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము మేమేం పాపం చేశామని మా రక్తం చిందింపబడాలి, మేమేం పాపం చేశామని మా ప్రాణాన్ని వాళ్ళు తీయాలి. నా రక్తాన్ని అంతటిని వాళ్ళు నేలను వలకబోశారు, మమ్మల్ని కొడుతూ ఉంటే, మమ్మల్ని హింసిస్తూ ఉంటే, ఆ బాధ నుండి తప్పించుకోవడానికి శరీరం నుండి రక్తం కారుతున్నా మేము ఎలా పరుగు పెట్టామో నీకు తెలుసు. మా రక్తం అంతా నేలపాలైపోయింది, చివరికి మా ప్రాణమే పోయింది.
వాళ్ళు మా ఉసురు తీశారు, మా జీవాలకు ఆధారమైనటువంటి రక్తాన్ని నేలపాలు చేశారు వాళ్ళు. అటువంటి వాళ్ళ గురించా నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారట. అప్పుడు దేవుడు ఏమన్నాడు, నేను ఆలోచిస్తున్నది ఆగుతున్నది అటువంటి వాళ్ళ గురించి కాదు, నీలాంటి వాళ్ళ గురించి. నీలాంటి నీతిమంతులు నిరపరాధులు ఇంకా రాబోతున్నారు, ఇంకా రక్తాపరాధము పూర్తి కావలసినది ఉన్నది, దాని కొరకే నేను వెయిట్ చేస్తాను. వాళ్ళ సంగతి నేను తేలుస్తాను, మీరు జస్ట్ అలా రెస్ట్ తీసుకోండి, మీరు వెయిట్ చేయండి, మీరు చూద్దరుగాని ఏం జరుగుతుందో అంటున్నాడు ఆయన. కాబట్టి రక్తాపరాధాన్ని దేవుడు విస్మరించక, విడిచిపెట్టక, క్షమించక, అక్కడ నుండి తన తలను తిప్పుకొనక, తన మనస్సును మార్చుకొనక, దానికి తగిన శిక్షను విధిస్తున్నాడు అనేది మనకందరికీ దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి పాఠము. ఓకేనా అండి? వెరీ గుడ్. అయితే దీనికి మనకి సంబంధమే ఉంది? హత్యలు చేసింది వాళ్ళు, కయ్యిలు చేశాడు, లేకపోతే మొదటి శతాబ్ద కాలంలో ఉన్న యూదులు చేశారు, భక్తులందరినీ అపోస్తలను చంపారు, ప్రవక్తలను చంపారు పాత నిబంధన కాలంలో. కాబట్టి రక్తాపరాధం వారిది, మాకేం సంబంధం ఉంది? మేమే ఎవడి ప్రాణాలు తీయట్లేదు, మేమెవడి రక్తాన్ని నేల ఒలికించట్లేదు కదా, ఇదంతా మాకెందుకు చెబుతున్నారు అని మీరు అనుకోవచ్చు. క్రైస్తవులు రక్తాపరాధులా? యూదులు రక్తాపరాధులుగా కనపడుతున్నారు, ప్రవక్తలను చంపిన వారు రక్తాపరాధులుగా కనపడుతున్నారు. అయితే క్రైస్తవులు ఏమైనా రక్తాపరాధులా? అవును అంటున్నారు కొందరు, క్రైస్తవులు రక్తాపరాధులే అంటున్నారు. దేన్ని బట్టి అంటున్నారు? బైబిల్ను బట్టే చెబుతున్నారు. కాబట్టి క్రైస్తవులముగా మనం ఉన్నాం, మనమేమండి వాటర్ చేయట్లేదు, ప్రభువు మాటను బట్టి కోపగించుకోవట్లేదు కూడా, కనీసం మనం శాంతమూర్తులుగా మారిపోతున్నాం. మనం మన ప్రవర్తనలో మార్పు వచ్చింది, ఆవేశంలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది. చాలా వాటిలో మనల్ని మనమే సరి చేసుకుంటున్నాం, క్రీస్తు రూపాన్ని నెమ్మది నెమ్మదిగా సంతరించుకునే ప్రయత్నాల్లో ఉన్నాం. మన రక్తాపరాధులం ఏమిటి? నవ్వుతాడు ఎవడన్నా వింటే, కాదా? కాదు. ఎలా కాదు? రక్తాపరాధులా? ఎస్, రక్తాపరాధులే. ఎలా రక్తాపరాధులు? నిరపరాధిని చంపినప్పుడు కదా, నీతిమంతుని రక్తాన్ని ఒలికించినప్పుడు కదా రక్తాపరాధి. వీటిని చేయని వాడు, చేయని క్రైస్తవుడు రక్తాపరాధి ఎలా కాగలడు? అసలు ఆ ప్రశ్నే తప్పు అంటున్నాడు. ఆ ప్రశ్నే తప్పు. దేవుని పిల్లారు, ఒకసారి చూద్దాం మనం. ఏమైనా కొన్ని వచనాలు మనకు కనిపిస్తాయా ఈ రక్తాపరాధము గురించి అని చూస్తే, మత్తయి సువార్త 27:4 ఇస్కరియోతు యూదా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు గారిని అప్పగించేసిన తర్వాత ఏమంటున్నాడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. నిరపరాధి రక్తాన్ని నేను అప్పచెప్పాను. ఏమండి నిరపరాధి రక్తమట? ఇక్కడ ఇస్కరియోతు యూదా వాడు చేసిన దాన్ని వాడు గ్రహించాడు, ఎంత పెద్ద తప్పు చేశాడు. అయితే ఈ విషయాన్ని ప్రధాన యాజకుల దగ్గర మాట్లాడుతున్నాడు. ఇతడు చేసిన నేరము సాధారణమైన నేరమా, మామూలు అపరాధమా అంటే కాదండి, మామూలు అపరాధం కాదు. ప్రవక్తలనే చంపిన వారిని విడిచిపెట్టని దేవుడు ఏమండి, క్రీస్తును చంపిన వాడిని ఎలా విడిచిపెడతాడు? ఇక్కడ ఇది చదివి చాలా మంది ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు అనుకుంటుంటారు, ఎందుకంటే ఇక్కడ పశ్చాత్తాప పడి అని రాసి ఉంది. పశ్చాత్తాప పడి నేను డబ్బు కోసం తప్పు చేశాను, ఈ డబ్బే కదా చే, ఈ డబ్బు తగలట అని పట్టుకెళ్ళి తీసుకెళ్లి వాళ్ళ మొహాన కొట్టాడు. అయితే ఆ తప్పు చేయడానికి ఇస్కరియోతు యూదా ఎంతమాత్రం ఆలోచించలేదండి. అసలు ప్రభువు కదా, నాకు వాక్యాన్ని నేర్పించిన వాడు కదా, నా ఆత్మను రక్షించిన వాడు కదా, నాకు జ్ఞానాన్ని నేర్పిన వాడు కదా, లోకాలను రక్షించడానికి వచ్చిన సాక్షాత్తు దేవుని కుమారుడు కదా, ఎన్ని మాటలు విన్నాను,
ఎన్ని అద్భుతాలు నేను కళ్ళారా చూశాను, ఎన్ని మాటలు నేను చెప్పాను ఆయన గురించి. ఇటువంటి ఒక దైవ కుమారుని నేను అప్పగించడం ఎంతవరకు సమంజసం అని వాడు ఆలోచించలేదండి. కారణం ఏంటంటే ధనం వాడి కంటికి పొరలను కమ్మేసింది, వాడు భ్రమలోకి వెళ్ళిపోయాడు, దుష్టుడి స్వాధీనంలోకి వెళ్ళిపోయాడు. తాను చేస్తున్నది ఎంతవరకు సమంజసం అని ఆలోచించలేదు. ఒక వ్యక్తి ఒక అపరాధంలో చిక్కుకోవడం వేరు, ఒక వ్యభిచారం కావచ్చు, జారత్వం కావచ్చు, మరేదైనా కావచ్చు, దొంగదనం కావచ్చు, దానిలో చిక్కుకోవడం వేరు, దానికి బానిస అయిపోవడం వేరు, దానిని బట్టి మిగిలిన దేనిని ఇహ ఆలోచించకపోవడం వేరు. గమనించండి. అయితే ఇక్కడ ఇస్కరియోతు యూదా కేవలం ధనమో వ్యామోహంలో పడిపోయి నిలిచిపోలేదు. అర్థమైందండి? ఆ డబ్బు కొరకు సాక్షాత్తు రక్షకుడినే, నీతిమంతుడినే, నిరపరాధినే అప్పచెప్పేయాలనుకున్నాడు, అప్పచెప్పేశాడు. కాబట్టి ప్రవక్తలు, నీతిమంతులు, దేవుడు పంపించిన వ్యక్తులను చంపితేనే విడిచిపెట్టని దేవుడు సాక్షాత్తు క్రీస్తుని అప్పగించినందుకు ఇస్కరియోతు యూదాని ఎందుకు వదిలేస్తాడు? అతడు చేసిన రక్తాపరాధము, రక్తాపరాధము. దీని గురించి ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే ప్రజల మనస్తత్వాలను కూడా మనం గ్రహించాల్సి ఉంటుంది. రక్తాపరాధానికి ఈరోజు మనిషి భయపడట్లేదు, దేవుడిని ఎరిగిన వాడే భయపడట్లేదు, క్రైస్తవుడు కూడా భయపడుతున్నాడో లేదో మనకు అర్థమైపోతుంది చివరికి వెళ్ళేటప్పటికి. మత్తయి సువార్త అక్కడ 27వ అధ్యాయంలో 24వ వచనం చదవమ్మా. పిలాతు జనుల అలరెక్కువుతున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కడుక్కుని ఈ నీతిమంతుల రక్తమును గూర్చి నేను నిరపరాధిని అనగా రక్తాన్ని గూర్చి కూడా అపరాధులు నిరపరాధులు అవుతారా? అవుతున్నారు. అదే మనం చేస్తున్నటువంటి పరిశీలన పరిశోధన ఈ పాఠ్యాంశంలో. రక్తాన్ని బట్టి అపరాధిగా, రక్తాన్ని బట్టి నిరపరాధిగా తీర్చబడుతున్నారు. అందుకేమంటున్నాడు, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి. పిలాతు ఒక అన్యజనుడు, సత్యం అంతగా తెలియనివాడు, ధర్మశాస్త్రం మీద అవగాహన లేనివాడు. అటువంటి వ్యక్తికే ఒక నిరపరాధిని చంపడం అసలు ఎంతవరకు సమంజసం అనిపించింది? చ నేరస్తుడు కాని వాడిని శిక్షించడము, అతడి రక్తాన్ని ఒలికించడం మంచిది కాదు అనే ఆలోచన ఒక అన్యజనుడికే ఉంది. ఎవరికి లేదు? ఎవరికి లేదు? యూదులకు లేదు. అన్నటి యూదులకు లేదు. వాళ్ళేమంటున్నారు? అందుకు ప్రజలందరూ అనగా యూదులందరూ, వాని రక్తం నీ మీదే ఉండదులే, నువ్వు కంగారు పడిపోకు, మాకు అధికారం లేదు మరణశిక్ష విధించడానికి, కాబట్టి నీ దగ్గర తీసుకొచ్చాం. అర్థమైందా? ఎవరిని ఏం చేయాలో మాకు తెలుసు, ఎవరికి ఎటువంటి శిక్ష విధించాలో మాకు తెలుసు, అపరాధాలు ఎవరి మీద పడతాయో కూడా మాకు తెలుసు. ఇటువంటి వాడిని ఇలాగే చంపాలి, ఇతడికి శిక్ష తగినది, క్రీస్తుకి ఎలాగే జరగాలి, యేసుకి ఎలాగే జరగాలి అని వాళ్ళు అనుకుంటూ, వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉంటుందిలే, నీకేం బయర్లేదు, మేం భరించుకుంటామని నువ్వు గాని నువ్వు శిక్ష విధించు అన్నారు. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేటుకు అప్పగించాను. ఇంకా చూసుకోండి ఎలా ఉంటుంది. తదనంతరం యూదులలో వచ్చినటువంటి మార్పులు, భయంకర పరిస్థితులు, ప్రజలు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని యెరూషలేముల నుండి పారిపోయిన విధానము, చెదరగొట్టబడినటువంటి విధానం, లక్షల మంది ఊచకోత, యూదుల్ని ఊచకోత కోసేశారు యెరూషలేములో. దానిలో పాల్గొన్న ఏ ఒక్కడిని దేవుడు విడిచిపెట్టలేదన్నమాట. ఇక క్రైస్తవులకు కూడా శ్రమలు ప్రారంభమైపోయి వాళ్ళు కూడా చెదిరిపోయారు. యూదయ సమరయ దేశం అంతటా చెదరిపోయిరి అని మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ రక్తాపరాధాన్ని గురించి మనం కాస్త లోతుగా ఆలోచిస్తున్నప్పుడు ఇటువంటి పాపములు మన జీవితంలో, మన బ్రతుకులలో కూడా ఏవైనా ఉన్నవా? మనం కూడా ఏదైనా రక్తాపరాధంలో చిక్కుబడి ఉన్నావా ఆలోచించాలి. యూదుల వలనే మనము కూడా గుర్తించట్లేదా దేవుణ్ణి, గౌరవించట్లేదా, బాధపడుతున్నామా, అవమానిస్తున్నామా, రక్తాన్ని చిందిస్తున్నామా, వ్యర్థపరుస్తున్నామా? యూదుల వలే దశలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 15వ వచనం, ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ
పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరుచుచు దేవునికి ఇష్టులు కాని వారు మనుషులకు అందరికీ విరోధులనై ఉన్నారు కాబట్టి దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకు వచ్చేసింది వచ్చేస్తుంది ఎప్పటికైనా అన్నాడు దేని గురించి ప్రభువైన యేసును ప్రవక్తలను చంపడం చంపడం క్షమ లభించక శిక్ష విధింపబడటం అనేది మనకి ఇక్కడ కనబడుతోంది ఏమంటే మనము కూడా ఈ తరహా పాపంలో దేనిలోనైనా చిక్కుకున్నామా ఒకవేళ ఆ పాపం మనకు తెలియదా అది పాపముగా మనము గ్రహించలేకపోతున్నామా దాని వలన మనము కూడా రక్తాపరాధులంగా నిలబడుతున్నామా దేవుని ఎదుట ఒకవేళ మనం కూడా రక్తాపరాధులమే కనుకైతే ఏమిటి ఈ రక్తాపరాధము దీనిని క్రైస్తవులమైన మనము జరిగిస్తున్నామా లేదా తెలుసుకోకపోతే మనం కూడా నరకానికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మనం బాప్తిస్మం తీసుకున్నా సరే మనం ప్రతివారము చర్చికి వెళ్ళొస్తున్నా సరే ఎందుకంటే కొంత ప్రవేశం తర్వాత క్రైస్తవులు ఇంకా అన్ని విడిచిపెట్టేస్తారండి కొంత ప్రవేశం అనగా ఏదో వాక్యం విన్నారు బాప్తిస్మం తీసుకున్నారు ఆ చర్చికి వెళ్తున్నాం రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాం అంతా బాగానే ఉంది కదా అని మిగిలిన వాటి అన్నింటినీ వదిలేస్తుంటారు మిగిలినవన్నీ అంటే ఏమిటి ఆ మిగిలినవే క్రైస్తవులను రక్తాపరాధులుగా నిలబెట్టేస్తున్నవి రక్తానికి జవాబు చెప్పవలసినటువంటి పరిస్థితిలో నిలబెడుతున్నవి రక్తం కొరకు దేవునిచే ప్రశ్నించుకునే స్థితికి తీసుకువెళ్ళిపోతున్నవి ఏమిటవి ఎలా ఉంటాయి రేపు చూద్దాం రేపు అందరూ తప్పనిసరిగా ఆన్లైన్కి రండి ఎవరు మానకండి చాలా చాలా విలువైన పాఠము మన భక్తి జీవితానికి చాలా అవసరమైనటువంటి పాఠం దేవుని పిల్లారా మన ఆధ్యాత్మిక స్థితి బాగున్నదని మనం అనుకుంటున్నామేమో కానీ బాగాలేదేమో బాగోపోతే బాగోకపోతే ఏకంగా రక్తాపరాధమే మనం మెడకేమైనా చుట్టుకుంటుందా ఎందుకంటే అపరాధములకు క్షమాపణలున్నవి రక్తాపరాధములకు క్షమాపణలు మనకు కనిపించట్లేదు చూసారా యూదులు చేసిన రక్తాపరాధం వలన తుద మట్టుకు దేవుని కోపం వారి మీదకి వచ్చేస్తుంది అన్నాడు ఈ రోజు వరకు వారు ఆ అగ్నిగుండంలోనే మండుతున్నారు ఎక్కడ యెరూషలేము అనేది ఒక అగ్నిగుండం అయితే ఈ ప్రపంచానికి దానిలో యూదులు మండుతున్నారు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు వాళ్ళు తెలుసా అండి వారిని పోలిన పాపాలు మనమేమైనా చేస్తున్నామా పరిశీలించుకోవాలి తెలుసుకోవాలి ఆలోచించాలి లేకపోతే మనం ఈ ప్రయాసంతా పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం దాని ఫలితాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం మనం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం మనకు రాదిక అందుకే తెలుసుకుందాం క్రైస్తవులు రక్తాపరాధులని మనం ఆలోచిస్తే బైబిల్లోని కొన్ని ముఖ్యమైన విషయాలను మనం పరిశీలించవలసిన అవసరం ఉంటుంది దేవుని పిల్లార ఒక నీతిమంతుని రక్తాన్ని చిందించటం దేవునికి బహుకోపం కలిగించేది ఏమండి మరి క్రైస్తవులు ఏ నీతిమంతుని రక్తాన్ని చిందిస్తున్నారు అని ఆలోచిస్తే చూడండి క్రైస్తవులందరికీ సంబంధించిన ఒక వచనం మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది ఎబ్రీలకు రాసిన పత్రిక 6:5 ఉంది దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరల నూతనపరుచుట అసాధ్యము అంటున్నాడు ఇక్కడ అసాధ్యము అనే మాట దేవుని నోట నుండి వచ్చింది అంటే ఇంక అసలు మనం ఏం చెప్పగలం ఏం మాట్లాడగలం దాని గురించి దేవుని పిల్లారా దేవుని వాక్యాన్ని ఎరిగి ఫలితంగా రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించి ఆ తరువాత తప్పిపోతున్న వాళ్ళు అంటే ఇలా కూడా తప్పుతారన్నమాట తప్పకపోతే దేవుడు ఎందుకు రాయిస్తాడు 4 ఒకసారి వెలిగింపబడి వాక్యంతో పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరలోకం అంటే ఏమిటో తెలిసింది వాక్యాన్ని వినడం ద్వారా వెలిగింపబడటం ద్వారా ఫలితంగా బాప్తిస్మం తీసుకున్నాము దాంతో పరిశుద్ధాత్మ గారు మనలోనికి ప్రవేశించారు పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యాన్ని అనుభవిస్తున్నాం
రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవిస్తున్నాం. ఇవన్నీ జరిగిన తరువాత కనుక దారి తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు అన్నాడు. బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉంది చూడండి ఈ మాట. ఏంటి క్రీస్తును మరలా శిలువ వేయవచ్చా? ఇది జరిగేదేనా? మరణించిన ఒక వ్యక్తిని తిరిగి చంపవచ్చా? ఇది జరిగేదేనా? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితము శిలువ వేయబడి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు గారు, ఆయన పరలోకానికి వెళ్లిపోయిన తర్వాత మరలా శిలువ వేయటం అసలు ఎవరికైనా సాధ్యపడుతుందా? సాధ్యపడదు. కారణం ఏమిటంటే ఆయన ఇక్కడ లేడు, ఆయన దేహం ఇక్కడ లేదు. ఆయనను తిరిగి చంపడం కుదరని పని, ఆయన రక్తాన్ని చిందించడం కుదరని పని, జరగని పని. ఆయనను శిలువ వేయడం అసంభవం. అయితే శిలువ వేస్తున్నారట. ఏంటి, పరలోకానికి ప్రయాణమై వెళ్ళిపోయిన క్రీస్తునే భూమి మీద శిలువ వేయగలిగేటంతటి అవకాశం అసలు ఎవరికుంది అని ఆలోచించినప్పుడు ఒక్కడే మనకు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎవరంటే, ఒకసారి వెలిగింపబడిన వాళ్ళు. ఎవరు ఒకసారి వెలిగింపబడిన వాళ్ళు? దేనితో వెలిగింపబడిన వాళ్ళు? వాక్యముతో వెలిగింపబడిన వాళ్ళు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచిన వాళ్ళు ఆయనను మరలా శిలువ వేయడానికి ధైర్యం కనబరుస్తున్నవారట. ఇంకా ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మలో పాలివారైన వాళ్ళు. ఎవరు పరిశుద్ధాత్మలో పాలివారు అవుతున్నారు? ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో వారు పాలివారు అవుతారు. అన్యుడు పాలివాడు కాలేడు, బాప్తిస్మం తీసుకుని వాడు కాలేడు. ఓకే అండి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యాన్ని ఎరిగిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. వాళ్ళు క్రైస్తవులు క్రీస్తును శిలువ వేస్తున్నారట. ఎలా వేస్తున్నారట? వీటన్నిటినీ కూడా అనుభవించిన తరువాత తప్పడం ద్వారా శిలువ వేస్తున్నారట క్రీస్తుని. ఆశ్చర్యంగా లేదా అండి? దారుణంగా లేదా? శిలువ వేయటం అంటే ఏం జరుగుతుందండి? శిలువ వేయటం అంటే ఎలా? ఆయన లేడు కదా పట్టుకోవడానికి, ఆయన దేహం లేదు కదా పట్టి బంధించడానికి, శిలువెక్కించడానికి. ఇది ఎలా జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, ఆయన రక్తాన్ని చిందించటానికి ఆయన ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. ఆయన మరణించి వెళ్ళినప్పటికీ తన రక్తాన్ని నిరంతరము ఆయన భూమి మీద ఉన్న వారికి సరఫరా చేస్తూనే ఉన్నాడు. దాని ద్వారా ఆయన వారి పాపములను క్షమిస్తూనే కడుగుతూనే ఉన్నాడు. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు గారు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం మరణించి వెళ్ళిపోతే, అప్పుడు మరణించిన ఆయన రక్తము ద్వారా ఇప్పుడు మనం ఎలా పరిశుద్ధులం కాగలుగుతున్నామో, బాప్తిస్మం తీసుకుంటే ఆ రక్తం మనకి ఎలా అన్వయించబడుతుంది అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. దేవుని బిల్లారా, క్రీస్తు మరణంతో ఈ భూమి మీద రాబోతున్న మానవాళి పాపములను పరిహరించడానికి అవసరమైన రక్తాన్ని అంతటినీ చిందించాడండి. అనగా ఆయన ఒకేసారి త్యాగం చేసినటువంటి ఆ రక్తము, చిందింపబడిన ఆ రక్తము ఎన్ని కోట్ల మంది ప్రజల పాపాలనైనా సరే పరిహరించడానికి సరిపడినది, చాలినది. ఇప్పుడు ఆ రక్తం ఎవరి దగ్గర ఉంది? క్రైస్తవుల దగ్గర ఉంది. ఆ రక్తం ద్వారా వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు, రక్తం ద్వారా పవిత్రులయ్యారు. ఏమంటే చూడండి, 1 పేతురు 1:2 చూడండి, 1:2. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్య జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి. ప్రోక్షింపబడటం అంటే చిలకరించడము అని అర్థం వస్తుంది. చిలకరించడము, మీ అందరికీ తెలుసు, పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర ప్రకారం పరిశుద్ధమైన వస్తువులన్నింటినీ కూడా పవిత్రపరచడానికి ఈ రక్తాన్ని చిలకరించేవారు, ప్రోక్షించేవారు, మనకు తెలుసు వాటి మీద. అలాగే క్రీస్తు ఏం చేశాడంటే, తనను నమ్మిన వాడి మీద ఆ రక్తాన్ని ప్రోక్షింపచేసి, అనగా చిలకరించి వారిని పవిత్రపరచటం అనే ఒక గొప్ప కార్యక్రమానికి ఆయన నాంది పలికాడు.
అంటే ఆయన రక్తము ద్వారా పవిత్రపరచబడుతున్న వాళ్ళు ఎవరో కాదు, రక్త ప్రోక్షణకు ఏర్పరచబడిన వాళ్ళు ఎవరో కాదు, వాళ్లే క్రైస్తవులు. ఏమండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12:24 చూడండి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందుకును హేబెలు కంటే మరిశ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చారు. ఏమంటున్నాడు మళ్ళీ చదువమ్మా, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దుకును హేబెలు కంటే మరిశ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీరు వచ్చారు రక్త ప్రోక్షణ వలన, మీరు వచ్చారు రక్త ప్రోక్షణ పొందడానికి మీరు వచ్చారు అంటున్నాడు. అనగా క్రైస్తవులపై, క్రైస్తవులలో, క్రైస్తవ్యంలో ఏమున్నదంటే వారిని పవిత్రపరిచిన రక్తమున్నది. అర్థమైంది కదండి, ప్రతి క్రైస్తవుణ్ణి పవిత్రపరచిన రక్తమున్నది. వెరీ గుడ్. ఇప్పుడు ఈ రక్తాన్ని బట్టి క్రైస్తవులు ఏమైనా అపరాధులా? అసలు మన అపరాధాలు తీయడానికి రక్తం అవసరమైంది, మన పాపాలు తీయడానికి క్రీస్తు రక్తం అవసరమైనప్పుడు ఆయన రక్తం వల్ల మన అపరాధులుగా తీర్చబడ్డమేమిటి? మనమేమి ఆయన రక్తాన్ని అనవసరంగా చిందించట్లేదే, మనమేమి ఆయన్ని చంపలేదే. ఎప్పుడో యూదులు చంపారు, వాళ్ళు ఆయన్ని సిలువెక్కించారు, ఆయన రక్తాన్ని చిందించడానికి వాళ్ళు కారకులయ్యారు. ఆయన నీతిమంతుడు, నిరపరాధి. ఆ రక్తంతో ఇప్పుడు మనకు సంబంధం ఏముంది అనగా, వాళ్ళు జరిగించిన ఆ దుష్క్రియతో మనకు సంబంధం ఏముంది? మనమేమి ఆయన రక్తాన్ని చిందించట్లేదే, మనం చాలా భద్రంగా దానివల్ల రక్షింపబడ్డాము, దాన్ని మనం దాచుకున్నాము, మనలో ఉంచుకుంటున్నాము. మరి క్రైస్తవులు రక్తాపరాధులు ఎలా అవుతున్నారు అసలు అని ఆలోచిస్తూ పరిశోధిస్తూ వెళితే దేవుని పిల్లారా, ప్రతి క్రైస్తవుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ నుండి తొలగిపోయాడో అప్పుడు ఆయన రక్తం వృధా చేయబడుతున్నది అనే సంగతి మనకు అర్థమవుతుంది. మనం గ్రహించాలి, ఎవరైతే క్రీస్తును ఎరిగిన తర్వాత, సమస్త జ్ఞానమును అభ్యసించిన తర్వాత, పరిశుద్ధాత్మలో పాలివారైన తర్వాత, ఆయన ఇచ్చినటువంటి పవిత్రమైన ఆజ్ఞల నుండి తొలగిపోతే వాళ్ళు క్రీస్తు రక్తమును వృధా చేసిన వాళ్ళు, కాలి కింద వేసి తొక్కిన వాళ్ళు అవుతారు అని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు మనం ఆయన్ని చంపడానికి, క్రీస్తు శరీరం మన మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు మనం దాన్ని గాయపరిచి దానిలోని రక్తాన్ని బయటకు తీయడానికి. మనం యూదులము కావాల్సిన అవసరం లేదు, మనం క్రైస్తవులముగా బ్రతుకుతూనే ఆయన మనస్సును మనం అర్థం చేసుకోక, దాని గురించి ఆలోచించగా పట్టించుకోక, మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నప్పుడు మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం గడుపుతూ ఆయన ఇచ్చిన ప్రతి ఆజ్ఞను మనం అతిక్రమించుకుంటూ అతిక్రమించుకుంటూ వెళితే కనుక, ఆయన మన కొరకు సిలువలో కార్చిన ప్రతి రక్తపు చుక్క కూడా అది మన చే వ్యర్థపరచబడుతుంది, దుర్వినియోగపరచబడుతుంది అని మనం తెలుసుకోవాలి. కారణం ఏమిటంటే ఏ పాపాన్నైతే పోగొట్టడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడో దాని ద్వారా మన పాపములు మనం ఎలా అయితే కడుక్కున్నామో, తిరిగి అవే పాపములలోనికి మనం వెళ్ళినప్పుడు ఆయన చిందించిన ఆ రక్తము, అనగా మన పాప ప్రక్షాళన కొరకు చిందించిన ఆ రక్తము మనం తిరిగి పాపంలో అడుగు పెట్టేటప్పటికి అది వ్యర్థమైపోదా చెప్పండి. ఆలోచించండి, మీరు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, ఒక వ్యక్తి మద్యం బాగా సేవించి తన లివర్ను పాడు చేసుకున్నాడు. తల్లో తండ్రో ఏం చేశారంటే తమకున్నటువంటి లివర్ని ఇచ్చారు, సగం కత్తిరించి లివర్ని అతికించారు. దానివల్ల తిరిగి లివర్ డెవలప్ అవుతుంది, అతడు బాగుపడతాడు, మా కొడుకు మా కళ్ళ ముందు ఉంటాడు అనే ఉద్దేశంతో లివర్ దానం చేశారు. అయితే వాడు బాగుపడిన తర్వాత కొంతకాలం బాగానే ఉండి తిరిగి మళ్ళీ మద్యం జోలికి వెళుతున్నాడు. అతడిలో ఉన్న లివర్ ఏమిటి, అప్పటికే సగం పాడైపోయింది, దాన్ని తీసేశారు, కొత్త లివర్ని అతికించారు, ఇప్పుడు సగం మాత్రమే ఉన్నది అతడిలో. సగం లివర్తో తండ్రి బ్రతుకుతున్నాడు, అతని ప్రాణానికి ఏ క్షణంలోనైనా సరే ఆపద వాటిల్లొచ్చు. తండ్రి త్యాగాన్ని వాడు గమనించక, గుర్తించక, వాడు చేసినటువంటి ఆ గొప్ప పనిని వాడు లక్ష్య పెట్టక
తిరిగి తాగుడుకు బానిసై తన ఆరోగ్యాన్ని తన లివర్ను మళ్ళీ పాడు చేసుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి. అనగా వాళ్ళు దానం చేసిన లివర్ కూడా పాడైపోవడం మొదలుపెట్టింది అనుకోండి. ఆ తల్లిదండ్రుల త్యాగం వాడు దుర్వినియోగపరిచినట్ట కాదా? చెప్పండి, ఆలోచించండి. ప్రతి ఒక్కళ్ళు దుర్వినియోగపరిచినట్టే, నిర్లక్ష్యపరిచినట్టే, వ్యర్థపరిచినట్లే. మానవుల విషయంలో ఇటువంటి అతిక్రమములు జరిగితే ఒకవేళ ఏమైనా పరిహారం ఉంటుందేమో, కానీ క్రీస్తు విషయంలో జరిగే దీనిని దేవుడు చాలా తీవ్రంగానే పరిగణిస్తాడు. కారణం ఏంటంటేనండి, ప్రవక్తలు నీతిమంతుల రక్తాన్ని ఒలికిస్తేనే సహించని దేవుడు, సహించని దేవుడు తన కుమారుని రక్తాన్ని వాళ్ళు కావాలని తీసుకుని, కావాలని తీసుకుని ఆ రక్తం వల్ల తాము పవిత్రపరచబడి దాన్ని నిలుపుకోక తిరిగి మళ్ళీ పాపంలోకి అడుగు పెడితే, పాపంలోకి వెళ్ళిపోతే దాన్ని అంతటినీ వ్యర్థపరిచినట్టు కాదా? మరి ఇటువంటి పాపాన్ని దేవుడు చూస్తూ చూస్తూ సహిస్తాడా? అపరాధులుగా తీర్చడు అటువంటి వాళ్లను. ఏ అపరాధులు? మామూలు అపరాధులు కాదు. మామూలు అపరాధం అయితే పర్వాలేదు, రక్తాపరాధం అది. మామూలు మానవుల రక్తాపరాధం కాదది. సాక్షాత్తు క్రీస్తు నీతిమంతుడు, దేవుని కుమారుడైన క్రీస్తు రక్త విషయంలో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం అది. ఎందుకంటే అందరి మానవుల వంటి రక్తము కాదు క్రీస్తు రక్తం. చూడండి, పేతృపత్రికలో ఉంటుంది కదా సవివరంగా. పేతృపత్రిక 1:19 మొదటి పత్రిక. అమూల్యమైన రక్తము చేత, అనగా వెల కట్టలేని రక్తము, అమూల్యమైన రక్తము. ఏమండి అమూల్యమైన రక్తం దొరుకుతుందా అండి? ఎక్కడైనా దొరుకుతుంది. మన వాళ్ళకి ఎవరికైనా బాగాలేదనుకోండి, మనం బ్లడ్ ఇస్తాం, డబ్బులేమో తీసుకోమను. అదే బ్లడ్ బ్యాంకులో తీసుకుంటే దానికి డబ్బు చెల్లించాలి, వెల కట్టాలి, మూల్యాన్ని చెల్లించాలి. అయితే క్రీస్తు రక్తం అట అమూల్యమైనది అంటున్నాడు. అంత పెద్ద పదాన్ని ఆయన ఎందుకు ప్రయోగించాడని చూస్తే తర్వాత చెప్తున్నాడు. అంటే ఏంటో తెలుసా? అమూల్యం అంటే ఏమిటో తెలుసా? రక్తాన్ని ప్రతి ఒక్కడూ ఇచ్చేస్తాడు, కానీ ఆ రక్తంలో ఏముండాలో తెలుసా? నిర్దోషత్వం ఉండాలి, రక్తంలో దోషం ఉండకూడదు అన్నాడు. అంటే రక్తంలో కూడా దోషం ఉంటుందా? ఉంటుంది. నువ్వు పాపం చేస్తే, నువ్వు పాపం చేస్తే నీ రక్తం అంతా పాపంతో నిండి ఉంటుంది. అనగా నీ పాప శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా పాప భరితమైపోతుంది పాపం చేయడం వల్ల. గమనించండి, కానీ క్రీస్తు పాపిగా కాక ఆయన ఎలా బ్రతికాడు? నిర్దోషిగా బ్రతికాడు. కాబట్టి ఆయనలో ఉన్నటువంటి రక్తము మనందరి రక్తం వలె పాపభూయిష్టమైనది కాదు, పాపముతో నిండినది కాదు, అది నిర్దోషమైనది, దోషము లేనిది అంటున్నాడు. అది నిర్దోషమైనది. ప్రతి ఒక్కడి పాపంలోనూ దోషం ఉంది. దోషం ఎలా వస్తుంది? పాపం చేయటం వల్ల వస్తుంది. పాపం చేసిన వాడు పాపి. ఏ దేహంతో పాపం చేశాడో అది పాప శరీరం. ఆ ప్రాణానికి, ఆ దేహానికి ప్రాణం ఆధారమైనటువంటి రక్తము పాపముతో నిండినది. ఆలోచించండి. అందుకే ఆయన పవిత్రంగా బ్రతికాడు, పరిశుద్ధుడిగా బ్రతికాడు. కాబట్టి ఆయన రక్తము నిర్దోషమైనది, నిష్కళంకమైనది, కళంకము లేదట. ఎంత బాగుందో చూడండి. ఈ లక్షణాలన్నీ కూడా దేవునికి బలివ్వబోయే, దేవునికి బలివ్వబోయే జీవికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలు. పాత నిబంధన కాలంలో మనం చూస్తాం, ధర్మశాస్త్ర కాలంలో దేవునికి అర్పణగా బలిగా అర్పించేది ఎటువంటి కళంకము దోషము లేనటువంటి ఒక చక్కటి పశువు అయి ఉండాలి. అది దేవుని ఆలోచన. దానినే తండ్రి అయిన దేవుడు క్రీస్తు విషయంలో ఇక్కడ అమలు చేశాడు. ఏమండి, ఇప్పుడు జంతువుల దగ్గరికి వెళ్ళేటప్పటికి కళంకం అనగా వాటి శరీరాలకు ఎటువంటి వైకల్యము ఉండకపోవడం, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి, కొత్త నిబంధనకి, క్రీస్తు దగ్గరకు వచ్చేటప్పటికి నిష్కళంకము అనగా నిర్దోషత్వము అనగా శరీర వైకల్యం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంట దేవుడు. నీ హృదయ వైకల్యం ఉండకూడదు, నీ ఆత్మలో వైకల్యం ఉండకూడదు, అనగా నీ ప్రవర్తన బాగుండాలి అంటున్నాడు. నీ చూపులో చెడు ఉండకూడదు, నీ మాటలో చెడు ఉండకూడదు, నీ తలంపులలో చెడు ఉండకూడదు, నీ క్రియలలో చెడు ఉండకూడదు. ఎవడు అటువంటి వాడు ఈ ప్రపంచంలో నా బిడ్డలను రక్షించడానికి అని ఎదురు చూస్తే భూమి మీద ఒక్కడు లేడు, మనందరికీ తెలుసు. కాబట్టి ఆయన ప్రత్యేకంగా క్రీస్తుని పంపించి
పాప శరీరాకారంతో ఆయన పంపించి పాపం అంటుకోనివ్వకుండా ఆయన ఉండేంత వరకు చూసి పాపం అంటుకోనివ్వకుండా క్రీస్తు బ్రతికారు పాపం జోలికి వెళ్ళకుండా ఆయన బ్రతికారు అనేక శోధనలను ఆయన ఎదుర్కొన్నారు బలహీన పరిస్థితులను ఆయన అధిగమించాడు పాపపు ఆలోచన గాని పాపపు తలంపు గాని లేకపోతే పాపపు చూపు గాని పాప క్రియ గాని ఆయన లో కనబడలేదు ఎక్కడా కూడా అందుకే ఆయన రక్తము నిర్దోషమైనది నిష్కళంకమైనది గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము గొర్రెపిల్ల వంటి అంటే అమాయకుడు నిష్కల్మషుడు పవిత్రుడు పరిశుద్ధుడు ఎటువంటి వాడు గొర్రెపిల్ల వంటి వాడు అంటే అంత విధేయత కలిగినటువంటి స్వభావాన్ని కలిగిన వాడైనటువంటి క్రీస్తు రక్తము అంటున్నాడు క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగరా ఎంత ప్రాముఖ్యత ఉన్నదో క్రీస్తు రక్తానికి ఇప్పుడు మీరు ఆలోచించండి ఎంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ క్రీస్తు రక్తం మనలో ఉండడం అవసరం మనతో ఉండడం అవసరం క్రీస్తు రక్తం ద్వారా మనం పాపాలను కడిగేసుకున్నాం స్నానం చేశాం అనుకుందాం మనం మన హృదయంలో మలినం ఉంది మన చూపులో మలినం ఉంది మన మాటలో పాపం ఉంది వీటన్నిటిని కూడా శుభ్రపరచాలి పరిశుభ్రపరచాలి అంటే రక్తం అవసరం క్రీస్తు రక్తం అవసరం కాబట్టి అది మన మీద పడి బాప్తిస్మం ద్వారా మన హృదయంలోకి వెళ్ళి హృదయంలో ఉన్న సమస్త కపటాన్ని అది ప్రక్షాళన చేసేసి మన పాపాలన్నిటిని అలా దిగదుడు చేసిందంటే అక్కడతో మనం పవిత్రమైపోయాం ఈ కార్యక్రమాన్ని అంతటినీ జరిగించింది క్రీస్తు రక్తం ఓకేనండి ఇప్పుడు ఆ క్రీస్తు రక్తం మనలో నిండి ఉన్నది అని మనం అనుకుందాం మనలో క్రీస్తు రక్తం ఉంది అది మనల్ని పవిత్రపరుస్తూ ఉంటుంది అది నిండుగా ఉండగా మన జీవితం చాలా బాగుంటుంది వెరీ గుడ్ ఇప్పుడు మనలోకి ఒక పాపం రావడానికి సిద్ధంగా ఉంది పాపం రావడానికి సిద్ధంగా ఉంది కానీ ఈ శరీరం క్రీస్తు రక్తంతో ఫుల్ గా ఉంది ఖాళీ లేదు ఇప్పుడు ఆ పాపం రావాలి అంటే ఒక బిందెలో నీళ్లు నిండుగా ఉన్నాయండి నిండుగా ఉన్న వాటి మీద మరలా మనం నీళ్లు పోయగలవా దానిలో మళ్ళీ నీళ్లు పోయగలవా పోయలేము కారణం ఏమిటి పోస్తే అవి ఒలికిపోతాయి నీళ్లు పోస్తే ఒలికిపోతాయి మరి ఇప్పుడు నీళ్లు పోయాలి అంటే ఉన్న నీటిని కాసిని వంపేయాలి ఆలోచించండి పాపం ఎదురు చూస్తుంది మన కొరకు అయితే పాపమునకు మనం ఎక్కడ అవకాశం ఇవ్వటం లేదు కారణం ఏంటంటే క్రీస్తు రక్తము వాక్యమై చాలా రకాలుగా మనలో నిండిపోయి ఉన్నది ఇప్పుడు పాపము వాకిట పొంచి ఉంది అది మనలోకి వచ్చి మన కంటిని దెబ్బ కొట్టాలి అంటే మన కంటి విషయంలో మనకు జాగ్రత్త చెబుతున్నటువంటి క్రీస్తు రక్తము కొంతమేర మనలో నుండి ఒలికిపోవాలి కిందకి ఎందుకంటే బాప్తిస్మం ద్వారా క్రీస్తు రక్తాన్ని మన మీద ప్రోక్షింప చేసుకుని మనం మన కంటిలో ఉన్నటువంటి పాపాన్ని తొలగింప చేసుకున్నాం వెరీ గుడ్ ఇప్పుడు మళ్ళీ కంటిలోకి పాపం వచ్చి చేరిందంటే అక్కడ ఉన్నటువంటి క్రీస్తు రక్తాన్ని మనం వంచేసుకున్నాం తీసివేశాము అని అర్థం ఇప్పుడు మనల్ని రక్షించడానికి ఉపయోగపడినటువంటి రక్తం తిరిగి మనం పాపాన్ని చూడటం ద్వారా ఏం జరిగింది ఏం చేసింది ఆ రక్తం నేల ఒలికింది వ్యర్థమైంది క్రీస్తు రక్తాన్ని ఒలికించింది ఎవరు యూదులు వాళ్లే కాదు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము వాళ్ళు తెలియక ఒలికించారు తెలుసుకున్న క్రైస్తవుడు ఏం చేస్తున్నాడు పాపములు తిరిగి చేయడం ద్వారా మరలా చేయడం ద్వారా ఆ రక్తాన్ని ఒలికిస్తున్నాడు నేలపాలు చేస్తున్నాడు ఇప్పుడు మరొక పాపం వ్యభిచారం చేయాలనుకుంటున్నా మైండ్ అక్కడ కుదరలేదు శరీరం కంట్రోల్లో ఉండట్లేదు వ్యభిచారం చేసేయాలని తాపత్రయం రోజు రోజుకి పెరిగిపోతుంది నువ్వు చేసిన వ్యభిచార కార్యకలాపాలన్నిటినీ కూడా పరిహరించడానికి అనగా తత్ఫలితంగా వచ్చేటటువంటి శిక్షను పరిహరించడానికి క్రీస్తు ఎంత రక్తాన్నైతే నీ కొరకు చిందించాడో అది నీలో ఉంది నువ్వెప్పుడైతే వ్యభిచారాన్ని చేసేయాలి అనుకుని నిర్ణయించుకుని అడుగు వేసావో ఆ వ్యభిచార సంబంధమైనటువంటి పాపం నీలోకి ప్రవేశించడానికి కొంత క్రీస్తు రక్తం నీలో నుండి తొలగిపోవాలి
లేకపోతే దానికి చోటు ఉండలేక ఇలా ఇలా క్రైస్తవులు ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పుతూ 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 వెళుతూ ఉంటే క్రీస్తు మన కొరకు ధారపోసిన రక్తం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేలపాలైపోతూ ఉంటుంది. చివరకు ఆయన నీ కొరకు చిందించిన రక్తం అంతా కూడా వ్యర్థమైపోతుంది. తన కుమారుడు నీతిమంతుడు, ఆ నీతిమంతుని రక్తం నిన్ను ప్రక్షాళించాలి అన్నది దేవుని ప్రణాళిక. ఒక ప్రవక్తను పంపించాడు, ప్రవక్తను పంపించి వాక్కులు చెప్పించాడు. ఎందుకు? తన ప్రజలు బాగుపడాలి అన్నది ఆయన అభిలాష, తండ్రి అయిన దేవుని కోరిక. దాన్ని గమనించక ఆ మాటలు వినలేక ప్రవక్తలు చంపారు కాబట్టి దేవునికి భయంకరమైనటువంటి కోపం వచ్చింది. ఇప్పుడు క్రీస్తు చిందించిన రక్తాన్ని క్రైస్తవులు ఏం చేస్తున్నారు? నిరుపయోగపరుస్తున్నారు, వ్యర్థపరుస్తున్నారు. ఏమండి, ఎబ్రీలకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది, 10వ అధ్యాయం 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, చూశారా అండి, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి. ఎలా ఎంచుతావు అపవిత్రమైనదిగా? ఎప్పుడైతే మనం తిరిగి పాప కార్యకలాపాలలో అడుగు పెట్టామో పవిత్రమైన ఆయన రక్తాన్ని మనం ఎలా ఎంచినట్టు అయిపోతుందట? అపవిత్రమైనదిగా ఎంచినట్టు అయిపోతుంది అంటున్నాడు. ఎంత విడ్డూరంగా ఉన్నదో చూడండి. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే సినిమా చూసినప్పుడు యేసుక్రీస్తు గారిని వాళ్ళు కొడుతూ ఉంటే, హింసిస్తూ ఉంటే, సిలువ వేస్తుంటే మనకు కోపం కట్టలు తెచ్చుకొచ్చేస్తుంది బాధతో పాటు. ఆ యూదులు ఎంత దుర్మార్గులు అని మనం అనుకుంటుంటాం. ఇప్పుడు దుర్మార్గులు ఎవరంటే, ఆయనను వాళ్ళు ఒక్కసారే చంపారు, ఒక్కసారే సిలువ వేశారు, ఒక్కసారే ఆయన రక్తాన్ని ఒలికించారు. కానీ క్రైస్తవులమైన మనము పాపం చేస్తున్న ప్రతిసారి ఆయన రక్తాన్ని మనం ఏం చేస్తున్నాం? అపవిత్రపరిచేస్తున్నామట, అపవిత్రపరుస్తున్నాం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కంట, పాదాలతో తొక్కేస్తున్నాం అంట. ఎవరు నేసుక్రీస్తునే, ఎవరు రోడ్డు నడిచి వెళ్తున్నాం, సిలువ కనపడింది అనుకోండి రోడ్డు మీద, చిన్న సిలువ, ఎవరు మెళ్ళదు, తెగి పడిపోయింది, తొక్కుకుండా వెళ్ళిపోతావా అండి? ఎప్పుడైనా జరిగిందా అటువంటిది? లేకపోతే నడిచి వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు గారు ఫోటో లాంటిది ఏదో బొమ్మ చిన్న కింద పడిపోయి ఉన్నది, ఏ కీ చైన్కో ఉన్నదో కింద పడింది అనుకోండి, అది మన కళ్ళబడిన వెంటనే ఆ గాడిద గుడ్డ అని చెప్పి తొక్కుకుంటూ వెళ్ళిపోతామా? వెళ్ళాం. చాలా జాగ్రత్తగా దాన్ని మన చేతిలోకి తీసుకుంటాం, అరే ఎవరో పడేసుకున్నారు అనుకుంటాం. అంతవరకు ఎందుకంటే బైబిల్ చేతిలోంచి బైబిల్ జారి కింద పడిపోయింది అనుకోండి, కంగారు పడిపోతాం, అమ్మ బాబాయ్ బైబిల్ పడిపోయింది అని చెప్పి తీసి గబగబ దులిపేసి కాళ్ళు కదుకుంటాం. అటువంటి మనం అంత ఓవర్ యాక్షన్ చేసేసే, ఇటువంటి విషయాల్లో ఓవర్ యాక్షన్ చేసే మనం ఏమండి, క్రీస్తు రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచుతూ ఆయనను కాళ్లతో తొక్కుతున్నామంట. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీ అసలు మీకు అనిపిస్తోంది అని ప్రశ్నించాడు. అటువంటి వాళ్ళ విషయంలో దేవుడు ఏం చేస్తాడట? పగ తీరుస్తాడు, పగ తీర్చుకుంటాడు. నేను వాళ్ళ తోలు తీసేది అంటున్నాడు, నేనే ప్రతిఫలం ఇస్తున్నని. మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు మనకు తెలుసు కదా ఎవరు చెప్పారు. కాబట్టి జీవము గల దేవుని చేతిలో పడుట, అటువంటి మాటలు పలికిన జీవము గల దేవుని చేతిలో పడితే ఇంకసలేం ఉండదు, అది బహుభయంకరం అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, మన పాపములు, బాప్తిస్మం తర్వాత మనం చేసేటటువంటి పాపములు, ఉద్దేశపూర్వకంగా బుద్ధిపూర్వకంగా చేసేటటువంటి పాపములు, దేవుడు వేటిని వద్దంటున్నాడో వాటిని పట్టించుకోక మనం వాటినే చేసుకుంటూ వెళ్తున్నప్పుడు మనల్ని పవిత్రపరిచిన క్రీస్తు రక్తాన్ని మనం వ్యర్థపరిచిన వాళ్ళం అవుతాం, నేలను వేసి తొక్కిన వాళ్ళం అవుతాం, ఆ నిరపరాధి రక్తాన్ని మనం కూడా చిందించిన వాళ్ళమే అవుతాం. ఆ నిరపరాధ రక్తాన్ని అప్పుడు ఇష్కరియోతు పలికాడు, నిరపరాధిని అప్పగించాను నేను, ఆ నిరపరాధ రక్తాన్ని అప్పగించాను అని. ఈరోజు మనం కూడా అతడి స్థితిలోనే ఉన్నవాళ్ళము.
మనము కూడా యూదుల వలె ఇస్కరియోతు యూదా వలె నిరపరాధి రక్తాన్ని చిందిస్తున్న వాళ్ళమే. మరి క్షమిస్తాడా దేవుడు? క్షమిస్తాడా అంటే దేవుడు ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లారు. అందుకే పాపాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు వేటిని క్షమార్హమైన పాపములు కావు అని తీర్మానించాడో వాటి విషయంలో చాలా జాగ్రత్త అవసరం, చాలా జాగ్రత్త అవసరం మనకు. ప్రతి విషయంలోనూ, ప్రతి మాటలోనూ, మనం వేసే ప్రతి అడుగులోనూ కూడా ఎంతో 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 శ్రద్ధ ఉండాలి, జాగ్రత్త ఉండాలి, భయం ఉండాలి మనకు. భయం 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 ఉండాలి. వెరీ గుడ్. ఈ రక్తం చిందించడం అనగా నిరుపయోగంగా రక్తాన్ని మనం చూడటం, దుర్వినియోగపరచడం, ఒలికించటం. వీటన్నిటికి సంబంధించిన మరొక కీలక వచనాన్ని మనం ఒక 10 నిమిషాలు ఆలోచించి ఈ పాఠాన్ని ముగిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. ద్రాక్షారసం ఇచ్చాడు ఆయన, నా రక్తము అన్నాడు. జాగ్రత్త సుమా నా రక్తంతో, ఎందుకంటే ఈ రక్తము బహు పవిత్రము, అది నిర్దోషమైనది, నిష్కళంకమైనది, నిష్కల్మషమైనది. కాబట్టి రక్తంతో జాగ్రత్త అని ఆయన అన్నాడు. ఆ ప్రకారమే పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేస్తూ ఉండండి. దీన్ని చేస్తూ దేనిని? రొట్టెను, ద్రాక్షారసమును, నా శరీరము నా రక్తముగా భావించి మీరు తీసుకుంటూ ఉండండి అని చెబుతూ, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చేంత వరకు ఈ రెండిటి వెనుకున్నటువంటి సారాంశాన్ని మీరు ప్రచురించాలి అని చెప్పాడు. రక్తాన్ని కార్చడము, శరీరాన్ని అర్పించడము వెనుకున్నటువంటి సారాంశాన్ని మీరు ఆలోచించాలి అని ఆయన పౌలు గారు అక్కడ నొక్కి చెబుతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోనిది త్రాగును. ద్రాక్షారసముగా ఒక చిన్నపాటి కప్పులో మనం దాన్ని తీసుకుంటున్నాం. అయితే అది సాక్షాత్తు క్రీస్తు రక్తము. క్రీస్తు రక్తాన్ని మనలోకి తీసుకుంటున్నాం. తీసుకుంటున్న వాళ్ళు ఏం చేయాలని చెప్పాడు? ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. ఆయన మరణమును ప్రచురించాలి అనగా ప్రకటించాలి. క్రీస్తు మరణాన్ని ప్రచురించాలి అనగా క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఎవరి కొరకు ఆయన ప్రాణం పెట్టారు? ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఎటువంటి ఆజ్ఞలు ఇచ్చారు? ఆయన బ్రతుకు కాలం అంతటిలో ఏ మాటలు చెప్పుకుంటూ వెళ్ళారు? వీటన్నిటిని అవగాహన చేసుకుని అమలు పరచాలి. ప్రయత్నం చేయడం కాదు, అమలు పరచాలి. ఇలా క్రీస్తు రాకలోని పరమార్థము, ఆయన శ్రమపడటంలో ఉన్నటువంటి ఉద్దేశము, ఆయన రక్తాన్ని చిందించటం అనుకున్నటువంటి కారణము, వీటన్నిటినీ కూడా మనం గ్రహించి దాన్ని సమాజానికి చాటి చెప్తూ ఉండాలి. అది దేవుని మనసులో ఉన్నటువంటి కోరిక, ఆలోచన దేవుని పిల్లారా. అయితే ఈ రొట్టె ద్రాక్షారసం తీసుకోవడం ప్రభు బల్లా పేరుతో చాలా మంది తీసుకుంటున్నారు. బల్లారాధన పేరుతో తీసుకుంటున్నారు. తీసుకుంటున్న వాళ్ళు తమలోకి తీసుకుంటున్న రక్తానికి విలువ చేకూర్చగలుగుతున్నారా లేక దాన్ని దుర్వినియోగపరుస్తున్నారా? క్రైస్తవ సమాజానికి ప్రశ్న. రొట్టె ద్రాక్షారసం ప్రతివారం క్రమం తప్పకుండా తీసుకుంటున్న వాళ్ళు, దానిని తీసుకుంటున్నప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు పెడుతున్న వాళ్ళు, దేవుడిచ్చిన ఆజ్ఞను తమ బ్రతుకు కాలంలో పాటించగలుగుతున్నారా? ఆయన మరణమును ప్రచురిస్తున్నారా? ప్రచురించకపోతే నువ్వు తీసుకుంటున్న ద్రాక్షారసం ఏమవుతుందో తెలుసా? వ్యర్థమవుతుంది అంటున్నాడు. ఏడు తన కుమారుని రక్తాన్ని నీకిస్తున్నాడు. దేవుడు తన కుమారుని రక్తాన్ని రూపం మార్చి నువ్వు తాగడానికి వీలుగా దానిని మలచి తాగడానికి అనుగుణమైనటువంటి ద్రాక్ష రసముగా, ఒక పండ్ల రసముగా దానిని మార్చి
దానిలోని సారాంశాన్ని గ్రహిస్తూ తీసుకోమన్నాడు. అక్కడ మనం చూడవలసింది ద్రాక్షారసాన్ని కాదు, సాక్షాత్తు క్రీస్తు రక్తాన్ని. రక్తం ఎలా ఉంటుందండి? రక్తాన్ని ఎప్పుడైనా తాగారండి మీరు? రక్తాన్ని ఎప్పుడైనా ఎవరైనా తాగుతారండి? అసలు తాగరండి. కానీ రక్తం రుచి ఎలా ఉంటుందో మనకు తెలుసు. దేన్ని బట్టి తెలుసు? ఏదన్నా తెగిందనుకోండి, వేలు తెగిందనుకోండి, గబుకున్న వేలు వెంటనే నోట్లో పెట్టుకుంటాం మనం, అవునా? కాబట్టి రక్తపు రుచి ఎలా ఉంటుందో, దాని వాసన ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు, యాక్సిడెంట్స్ అయినప్పుడు, రక్తపు మరకలతో ఉన్న వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఆ బట్టలు కానీ ఆ ప్రాంతం అంతా కానీ నీచు వాసన కొడుతుంది. నీచు వాసన. చాలా ఇబ్బంది పడిపోతాం మనం అవన్నీ చూసినప్పుడు. వెరీ గుడ్. ఇప్పుడు రక్తాన్ని ఎక్కించుకోవాలంటే ఎక్కించుకోగలం, కానీ ఎవరైనా రక్తాన్ని త్రాగలరా అండి? అసలు తాగలేరు. ఇప్పుడు క్రీస్తు రక్తమే సాక్షాత్తు మనకిచ్చి, నాయన మీరు దీన్ని తాగండి, ఇది తాగితే మీ పాపాలు పరిహరించబడతాయి అని ఆయన ఇస్తే మనం త్రాగలం అండి? తాగలేం. మీరేం చేస్తారంటే, మీరందరూ క్రైస్తవులారా, మీరందరూ ప్రతి వారము ఒకటి రక్తాన్ని మరొకటి తీసుకుని, ఒక ఎంఎల్, వన్ ఎంఎల్, టూ ఎంఎల్ఓ, ఫైవ్ ఎంఎల్ఓ, టెన్ ఎంఎల్, ఎంతో కొంత మొత్తానికి ఒకరి రక్తం మరొకరు తాగుతూ ఉండండి. అలా తాగిన వారికి పరలోకం ఇచ్చేస్తాను అని దేవుడు అన్నాడు అనుకోండి. అసలు అలా ఎంతకాలం మనం తాగగలం? ఎంత భయంకరంగా అనిపిస్తుంది అది. రక్తాన్ని చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతారు కొందరు. ఇంజెక్షన్ చేయడానికి, లేకపోతే బ్లడ్ శాంపుల్ తీసుకోవడానికి, శాంపుల్స్ కోసం రక్తాన్ని తీసినప్పుడే కంగారు పడిపోతారు చాలా మంది. ఇక రక్తాన్ని నేరుగా తాగే పరిస్థితి వస్తే ఇంకా అసలు ఎలా ఉంటుందో ఆలోచించండి. అందుకే తండ్రి ఆలోచించి ఏం చేశాడంటే, ద్రాక్షారసముగా దాన్ని తీసుకోమని చెప్పాడు. ద్రాక్షారస రూపంలో మీరు రక్తాన్ని తీసుకోండి అన్నాడు. అందుకని నీ కంటికి, నీ హృదయానికి కనబడవలసింది అక్కడ క్రీస్తు రక్తము, రొట్టెలో నీకు కనబడవలసింది క్రీస్తు శరీరము. ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి మీరు ఒకసారి, ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. నీ తల్లి నీకు ఒక కిడ్నీ ఇచ్చింది, నీ తండ్రి నీకు ఒక లివర్ ఇచ్చాడు, కనుకొల లివర్లో సగం కత్తిరించి నీకు తగిలించాడు, దాని కొరకు ఎంతో ఖర్చు పెట్టాడు, తన ప్రాణాన్ని అడ్డువేశాడు నీ కొరకు. ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత దాతకు కూడా ఒక్కొక్కసారి ప్రాణాపాయం సంభవించవచ్చు. లివర్ సగం కట్ చేసిన తర్వాత ఇతను తిరిగి సాధారణ జీవితాన్ని గడపలేకపోవచ్చు. ఏ కారణం చేతనైనా లివర్ మళ్ళీ పూర్తిగా ఎదగలేదనుకోండి, వీడు చచ్చిపోతాడు, తండ్రి చచ్చిపోతాడు. అయినప్పటికీ కూడా దాని అంతటికీ సిద్ధపడి అతడు తన శరీరాన్ని, తన అవయవాలను నీకు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కదా. మరి అటువంటిప్పుడు అతడు నీ తండ్రి చేసినటువంటి త్యాగాన్ని నువ్వెంత జాగ్రత్తగా కాపాడుకోవాలి దాన్ని. అలాగే క్రీస్తు రక్తాన్ని తమలో ఎంతో జాగ్రత్తగా పదిలపరుచుకోవాలి, భద్రపరుచుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎప్పుడు మనలో నిలిచి ఉంటుంది? ఎల్లప్పుడూ ఎలా నిలిచి ఉంటుంది? మనం ఎప్పుడైతే క్రీస్తు మరణాన్ని ప్రచురపరుస్తామో అప్పుడే అది మనలో నిలిచి ఉంటుంది. మనం పాపము చెయ్యక దేవుని పనులలో మనం కొనసాగుతున్న నాడు క్రీస్తు రక్తానికి మనం విలువ తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం. ఆలోచించండి దేవుని పిల్లారా. ఇప్పుడు చెప్పండి, నేటి ప్రపంచంలో ఎందరు క్రైస్తవులు క్రీస్తు రక్తమునకు విలువ చేకూర్చగలుగుతున్నారు? రొట్టె తీసుకుంటున్న వాళ్లలో, క్రీస్తు రక్తాన్ని ద్రాక్షారసంగా సేవిస్తున్న వాళ్లలో ఎంత మంది దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చగలుగుతున్నారు చెప్పండి? బహు తక్కువ మంది. అసలు ఈ విషయం చాలా మందికి తెలియదండి, తెలుసుకోలేరు, ఎప్పటికీ తెలుసుకోలేరు. ఎందుకంటే దేవుడి మీద మనస్సు ఉండాలండి, దేవుడి పట్ల ప్రేమ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఆసక్తి ఉండాలి, అప్పుడే తెలుసుకోగలరు. ఆ ఆసక్తి లేదు, దేవుడిచ్చే వాటి మీదే ఆసక్తి ఉంది ప్రతి ఒక్కరికి. దేవుడిచ్చే దీవెనలు కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, దేవుడిచ్చే ఇళ్ళు కావాలి, దేవుడు రోగాలన్నీ తీసేయాలి, వాటి మీదే దృష్టి. మనం ఏం చెయ్యాలి అన్న దాని మీద లేదు, చూసారా అండి? అటువంటప్పుడు నీలోకి ప్రవేశిస్తున్న క్రీస్తు రక్తము వ్యర్థపరచబడుతుంది. ఆయన మరణాన్ని ప్రచురించని నాడు ఆయన రక్తము నీలో ఉండదు. నువ్వు దాన్ని కోల్పోయిన వాడు అవుతావు, తృణీకరించిన వాడు అవుతావు అంటున్నాడు. ఎంత విడ్డూరంగా ఉందో చూడండి, ఎంత విచిత్రంగా ఉందో చూడండి. మనమేమీ మనం చంపట్లేదు కదా యేసుక్రీస్తుని అనుకుంటున్నాం,
ఆయుధులు కదా చంపారని మనం భావిస్తున్నాం. మన చేతికి ఏమి రక్తం అంటుకోలేదే అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుని పిల్లారా, క్రీస్తు ధారపోసిన రక్తానికి విలువ చేకూరుస్తున్నామా? ఇప్పుడు ఎవడైతే అది క్రీస్తు రక్తము క్రీస్తు శరీరం అని వివేచింపక తీసుకుంటాడో వాడు రక్తాపరాధిగా మారుతున్నాడన్నమాట. అక్కడ 29వ వచనం ఏముంది? కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలో నుంచి త్రాగును అయోగ్యముగా అంటున్నాడు. అయోగ్యము అంటే ఏమిటి? వీడు తీసేసుకుంటున్నాడు, ఎప్పుడు ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటున్నాడు, ఎప్పుడూ క్రీస్తు రక్తాన్ని తనలో నింపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దానికి తగిన పని వాడు చేయట్లేదు, దాన్ని తనలో నిలిపి ఉంచుకునే కార్యక్రమాలలో పాల్గొనట్లేదు. దేవుని పని చేయలేడు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకోలేడు, దేవుని మాటలను అభ్యసింపలేడు, బైబిల్ గ్రంథం మీద పరిశోధన చేయలేడు, నేర్చుకున్న వాక్కుల ప్రకారం బ్రతకలేడు, దేవుని కొరకు తన కష్టార్జితాన్ని త్యాగం చేయలేడు. ఇవన్నీ ఉన్నాయి. అదేంటండి చర్చికి వెళ్తున్నాం కానుకలేస్తున్నాం కదండి, అదేమిటండి రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం కదండి, అలాంటారు ఏంటంటే మీటింగ్లకు వస్తున్నాం కదండి, అంతే అక్కడతో నిలిచిపోయింది క్రైస్తవ భక్తుడి జీవితం. అది సరిపోదు దేవుడికి, అర్థమవుతుందండి. మనకున్నటువంటి అర్హతలు పరలోకానికి సరిపోతాయా సరిపోవా అని మనం పరిశీలించుకుంటూ ఉండాలి. మన ఆత్మీయత ఎలా ఉన్నది, మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉన్నది, మన పరిశుద్ధత ఎలా ఉన్నది, మన ఆశలు ఏ స్థాయిలో ఉన్నాయి, మన బ్రతుకు ఏ స్థాయిలో ఉన్నది, పరలోకానికి చేరుకోగలిగేటట్టున్నదా లేక సరిపోదా ఈ క్వాలిఫికేషన్? ఏమండి టీచరు పోస్టుకి వెళ్ళాలి అంటే దానికి కొంత క్వాలిఫికేషన్ ఉండాలి, ఓకేనా అండి? కనీసం ఇంటర్మీడియట్ లేదా టెన్త్ తర్వాత ఇంటర్ తర్వాత టీటీసీ అని ఒకటి ఉంటుంది, అదన్నా చదివి ఉండాలి, లేదా బిఈడి చేసి ఉండాలి. ఈ రెండు లేకుండా నువ్వు ఒకటో తరగతోడికి అఆలు చెప్పడానికి కూడా పనికి రావు. నేను టెన్త్ చదివానండి, నేను తిరిగి టెన్త్ క్లాస్ వాళ్ళకి లెక్కలు చెబుదాం అనుకుంటున్నానండి, నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వచ్చు కదా అండి అంటే ఎవరు? నీ అర్హత సరిపోదు. అలాగే పరలోకానికి వెళ్ళడానికి కూడా మనం జరిగిస్తున్న ఈ భక్తి అర్హతను ఇవ్వగలదా ప్రశ్నించుకోవాలి. ఏం చేస్తున్నాం మనం దేవుని కొరకు, ఎలా బ్రతుకుతున్నాం మనం దేవుని కొరకు, మన బ్రతుకులలో త్యాగాలు ఏమైనా ఉన్నవా, దేవుని కొరకైన కష్టం ఏమైనా ఉన్నదా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం వంటి ఆలోచనలు ఏమైనా ఉన్నవా, ఏమైనా సరే క్రీస్తు గురించి సమాజానికి ప్రకటించాలి అనే సంకల్పం ఏమైనా ఉన్నదా, లేక కనీసం ప్రకటిస్తున్న వారి వెనకన్నా నిలబడాలి నేను సహకారిగా ఉండాలి అనే ఆలోచన ప్రణాళిక ఉన్నదా, లేక నేను చేతనైన పని నేను చేయగలగాలి దేవుని కొరకు అనే ప్లానింగ్ ఏమైనా ఉందా, లేక ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగాను దేవుని పని జరిగించుకుంటూ వెళ్ళాలి అనే పట్టుదల ఏమైనా ఉందా? ఏ అర్హతలు ఉన్నాయి? రొట్టె ద్రాక్షారసం మాత్రం తీసుకుంటున్నాం, క్రీస్తు రక్తాన్ని రెండు వారాలకు ఒకసారో వారానికి ఒకసారో నెలకు ఒకసారో మళ్ళీ తీసుకుంటున్నాం, మనలోకి తీసుకుంటున్నాం. మనం కిందే ఆయన ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం బ్రతుకుతున్నామా లేదా, సువార్త పనిలో భాగస్వాములము కాగలుగుతున్నామా? లేకపోతే నువ్వు తీసుకుంటున్న రక్తాన్ని నీ చేతులతో నువ్వే వ్యర్థపరిచిన వాడవవుతావు. అలా జరిగితే ఏమంటున్నాడు? అలా జరిగితే చివరికి వాళ్ళు ఎలా మిగులుతారట? 29వ వచనం, ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే రక్తాపరాధిగా మారుటకే తిని త్రాగుచున్నాడు అంటున్నాడు. చూడండి అదేమిటి, ప్రభు బలలో పాల్గొనేవాడిని ప్రభు క్షమించడా? క్షమించేటట్టయితే శిక్షావిధి కలుగుటగా ఎందుకు అంటున్నాడు? ఇక్కడ ఆలోచించండి, అంటే ప్రభు బల తీసేసుకుంటే పాపాలని క్షమించబడిపోతాయి పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? ఏం చేయవలసిన అవసరం లేదనుకుంటున్నారా? దేవుని కొరకు శ్రమించాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు చెప్పండి, సమాజంలో ఎవడన్నా తప్పు చేసే వాడిని పాపి 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 అని వేలెత్తి చూపిస్తుంటారు కదా, వాడిని ఒక అపరాధిగా తీరుస్తుంటుంది కదా ఈ లోకం అంతా కూడా.
క్రైస్తవులు మాట్లాడితే ఓ పాపి నువ్వు పాపివి అది ఇది అని రకరకాల మాటలు చెప్తుంటారు కదండి, రకరకాల బోధలు చేస్తుంటారు కదండి. దేవుని పిల్లారా, మరి ఎందరు క్రైస్తవులు ఈ రోజున రక్తాపరాధులు కాకుండా నిలబడగలుగుతున్నారు, తప్పించుకోగలుగుతున్నారు చెప్పండి, చెప్పండి, ఆలోచించండి. ఈ విషయాన్ని ఎరుగక, ఈ సత్యాన్ని గ్రహించక, దేవుని కొరకు పని చేయాలి, క్రీస్తు మరణాన్ని ప్రచురించాలి అనే సంగతిని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగు చేసుకుంటున్నాడు. ఇదే రక్తాపరాధము. క్రీస్తు రక్తానికి తగిన విలువనివ్వక, గుర్తించక, తిరిగి పాత జీవితంలోకి పాప కోపంలోకి వెళ్ళిపోతున్నవాడు, ప్రభు రక్తాన్ని దుర్వినియోగపరుస్తున్నవాడు, నేల ఉలికిస్తున్నవాడు, వాళ్ళే క్రీస్తును మరల 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 ప్రపంచవ్యాప్తంగా సిలువ వేస్తున్న క్రైస్తవులు. చూడండి మళ్ళీ హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరల 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 సిలువ వేయచు. తప్పిపోయిన వాడు తప్పిపోయిన వాడు తప్పిపోయిన వాడు వీడు మొదటి క్యాడర్ వాడైతే, రెండవ వర్గంలో ఎవరున్నారట, ప్రభువు బల్లను ప్రభువు రక్తాన్ని ప్రభు శరీరాన్ని తీసుకుంటూ దానికి తగిన విలువనివ్వక, అది తీసుకుంటున్నప్పుడు ఏ ఆజ్ఞలను పాటించాలని దేవుడు చెప్పడో వాటిని పాటించక కేవలము తినిత్రాగువారు, కేవలము తినిత్రాగువారు రక్తాపరాధులు అంటున్నాడు. కాబట్టి ప్రేమందేవుని పిల్లారా, మనం బాప్తిస్మం తీసుకోవడం ద్వారా తప్పించుకున్నాము అని మనం అనుకుంటున్నామేమో, కానీ తగిన జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే తిరిగి మనం నాశన కోపంలోకి వెళ్ళిపోయే వాళ్ళమే. చూడండి పేతురులో ఒక మంచి మాట ఉంటుంది, చూడండి 2వ పేతురు 2వ అధ్యాయము 20వ వచనం, వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత మరలా వాటిలో చిక్కుబడి, అనగా మరలా మనం పాప జీవితంలోకి వెళ్లి వెనుకకు వెళ్లి వాటి చేత జయింపబడిన ఎడల, వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి ఎలా ఉంటుందంటే మొదటి స్థితి కంటే మరిచెడ్డదగును. కాబట్టి వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే అసలు ఆ మార్గమును అనుభవపూర్వకముగా తెలియక ఉండుటయే వారికి మేలు. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకై మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున ఇదిగో వీళ్ళకి సంభవిస్తుంటుంది, ఇటువంటి వాళ్ళందరూ కనపడుతూ ఉంటారు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉందండి? కుక్క అన్నాడు, పంది అన్నాడు, మనం కుక్కలము పందులు అంటండి. నా కుమారుడు అని చెప్పిన నోటితోటే దేవుడు ఏమని పలుకుతున్నాడంటే నువ్వు పంది కన్నా హీనమైన వాడెవరా అంటున్నాడు. మళ్ళీ ఎవడన్నా పందిలా ఉన్నావాడు మనకు ఎలా అనిపిస్తుందండి, పందిలా ఉన్నావు నువ్వు అన్నాడు అనుకోండి, నోరు మీద కుక్క అన్నాడు అనుకోండి, అస్సలు ఒంటికాల మీద వెళ్ళిపోతాం వాడికి. నన్ను పంది అంటావా, నన్ను కుక్క అంటావా అని ఇప్పుడు దేవుడు అంటున్నాడు. మనం పందులము కుక్కలము అంట, అంటే ఎక్కడి నుండి ఎక్కడికి పడ్డాము చూడండి. దేవుని కుమారుడని ఒక గొప్ప హోదా నుండి, ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి బిరుదు నుండి మనం ఎక్కడికి పడ్డాము? కుక్క అన్నాడు, కుక్క 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 బెటర్ ఏమో కాస్త, మరీ ఇంకొకటి ఏంటి పంది అన్నాడు. అహంగా పంది పంది ఆలోచించండి, అంటే ప్రభువు కష్టమంతా వ్యర్థమవుతుందండి, తండ్రి ప్రణాళిక వ్యర్థమవుతుంది, మనలను కాపాడుకోవాలన్నది ఆయన తాపత్రయం, మనం అవకాశం ఇవ్వట్లేదు దేవునికి. మనం అవకాశం ఇస్తే మనల్ని రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. అలా ఒకవేళ రక్షణలోకి వచ్చిన తరువాత కూడా మరలా మళ్ళీ మన లోకం వైపు చూసి దాని రంగులకు దాని అందాలకు లొంగిపోతున్నాం, మోహిస్తున్నాం, లోకాన్ని మోహిస్తున్నాం, దాని రుచులను మనం మోహిస్తున్నాం, ఇష్టపడుతున్నాం,
దాని స్వరూపాన్ని మనం మోహిస్తున్నాం, ఇష్టపడుతున్నాం, కామిస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే లోకాన్ని కామిస్తున్నాం. లోకంలో ఉన్న ప్రతిదీ మనకు కావాలి. డబ్బు కావాలి, ఇళ్ళు కావాలి, పురుషులు కావాలి, స్త్రీలు కావాలి, సుఖాలు కావాలి, ఆనందాలు కావాలి, బంగారం కావాలి, సమస్తము కావాలి మనకు. ఒక్క దేవుడే అవసరం లేదు. చూసారండి ఎలా తయారైపోయింది అంటే, పాప జీవితం నుండి పవిత్ర జీవితంలోనికి, అక్కడి నుండి శాశ్వతమైనటువంటి లోకంలోనికి ప్రవేశించవలసిన క్రైస్తవులమైనటువంటి మనం, పాప జీవితం నుండి పరిశుద్ధ జీవితంలోకి తిరిగి మళ్ళీ మనం పాప జీవితంలోకి వెళ్ళి అక్కడి నుండి పరలోకానికి కాక అక్కడి నుండి నరకానికి పోవడానికి వేగిరి పడిపోతున్నాం. కారణం ఏమిటి? రక్తాపరాధం, క్రీస్తు రక్తాన్ని వ్యర్థపరచడం, ఆయన ఆజ్ఞలను పాటించకపోవడం, ఆయన మరణాన్ని ప్రచురించకపోవడం, తిరిగి పాపం వైపు మళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మనలను రక్తాపరాధులుగా నిలబడుచున్నవి. కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా, మనం జాగ్రత్త పడాలి. మనం వీటిని విడిచిపెట్టేయాలి. క్షమించమని తండ్రిని వేడుకోవాలి. జాలిపడమని బ్రతిమనాడాలి. అది మనం బ్రతికుండగానే జరగాలి. అది ఇవ్వాళ్ళే జరగాలి. ఎందుకంటే రేపటి ఉంటామో ఉండవో తెలీదు. రేపటికి మన పరిస్థితి అగమ్య గోచరం అయిపోతుంది. హాస్పిటల్ తీసుకెళ్తారు, బాగానే ఉందని చెబుతాం. మన వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాం, బాగానే ఉందండి, బాగానే ఉంది, బాగానే ఉంది. సడన్ గా రాత్రి కూపురందదు, ఆక్సిజన్ పెడతారు, ఆక్సిజన్ సరిపోదు, వెంటిలేటర్ అంటారు, వెంటిలేటర్ కూడా ఏం చేయలేకపోతుంది. కాసేపటికి బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అంటారు కొన్ని రోజులకి. నువ్వు గుండె ధైర్యం చేసుకో అంటాడు డాక్టర్. కష్టమే కా అంటాడు. ఆ మంచం మీద పడుకుని మనం ఏం చేయగలం? ప్రభువు త్యాగాన్ని గురించి ప్రకటించగలమా? మంచం ఎక్కిన తర్వాత, వెంటిలేటర్ పెట్టిన తర్వాత, ఎక్మో చేశారు, ఎక్మో ఎక్మో పెద్ద పెద్ద వాళ్లకు పేపర్లో వేశాడు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత గారికి ఇటువంటి సమస్య, ఊపిరితిత్తుల సమస్య వస్తే ఆమెకు ఎక్మో అని చెప్పి ఒక సిస్టమ్ ఉంటుందండి. అనగా ఊపిరితిత్తులను కంప్లీట్ గా నిలుపు చేసి వాటికి ఒక పక్క నుంచి వైద్యం ఇస్తూ కృత్రిమ శ్వాసను అమరుస్తారన్నమాట. బాలసుబ్రహ్మణ్యం గారికి అదే పెట్టారు, బ్రతకలేదండి. అలా చాలా మందికి ప్రయత్నిస్తున్నారు, బ్రతికిద్దామని తాపత్రయపడుతున్నారు డాక్టర్లు. కానీ కొందరు విషయంలో సక్సెస్ అవుతుంది, కొందరు విషయంలో కావట్లేదు. ఎవరూ కాపాడలేరండి మనల్ని. అందుకే ముందుగానే మనం జాగ్రత్త పడ్డ అవసరం. మనం రక్తాపరాధులము కాకూడదు. జాగ్రత్త, క్రీస్తు రక్తాన్ని తీసుకోవాలి. ఆ రక్తానికి న్యాయం చేయాలి మనం. అది మనలో నుండి బయటికి వెళ్ళిపోయి నేలపాలు కాకూడదు. ప్రభువును మనం మన క్రియల ద్వారా మరలా మరలా సిలువ వేయకూడదు, మరలా మరలా సిలువ వేయకూడదు. క్రీస్తుకు ఆగ్రహం కలిగించకూడదు. నీతిమంతుల రక్తాన్ని ఒలికిస్తే దేవుడు అస్సలు భరించడు, సహించడు. మనం చూసాం, అనేక వచనాలు చూసాం నిన్న, తట్టుకోలేడు ఆయన అస్సలు. అటువంటిది క్రీస్తు రక్తమే వ్యర్థమైతే ఇంకా అసలు భరిస్తాడా? అసలు ఆపగలవా మనం దేవుణ్ణి? మన తరం అవుతుందా? ఆ ఉగ్రతను మనం తట్టుకోగలవా అసలు? కాబట్టి ప్రియమైన దేవుని సమాజమా, మనం రక్తాపరాధులుగా బ్రతకకూడదు. రక్తాపరాధులుగా మిగిలిపోతున్న క్రైస్తవ సమాజాన్ని మనం సంస్కరించాలి. అనగా ఈ సత్యాన్ని సమాజానికి చాటి చెప్పాలి. పాఠంలోని చాలా తక్కువ విషయాలు మాత్రమే నేను మీకు చెప్పాను. మరలా ఎప్పుడైనా అవకాశం ఇచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. ఈ పాఠాన్ని ఇక్కడితో ఆఫ్ చేస్తున్నాను. ఇది ఎంబెడేజ్ ఫైనల్ ఇయర్లో రాబోయే పరీక్షల్లో వస్తుంది కాబట్టి అందరూ సిద్ధపడండి. ఓకే, ఇది క్రైస్తవులు రక్తాపరాధుల అనేటటువంటి పాఠం. ప్రార్థన చేస్తాను, కలిసి మూసుకోండి.